ஆஷா 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 ஏன் டாடி நான் ஆயுர்வேத புஸ்தகம் கற்பించడం లేదమ్మా అదే చరక సంహిత ఇల్లంతా వెతికాను నువ్వు ఎక్కడైనా చూసావా అని ఇప్పుడు ఎందుకది అబ్బా మళ్ళీ కీళ్ళన్నీ నొప్పిడుతున్నాయమ్మా మోకాళ్ళన్నీ పట్టుకుపోయాయి అవి తగ్గాలంటే మీ ఆయుర్వేద ఎక్స్పెరిమెంట్ మానేయాలి ఎవరైనా మంచి డాక్టర్కి చూపించుకోవాలి అలా చెప్పమ్మా నీ మాటైనా వింటారేమో ఇంగ్లీష్ మందు పుచ్చుకోండి అంటే నా మాట ఖాతరు చేయడం లేదు ఇదిగో నువ్వు ఆయుర్వేదాన్ని చులకన చేసావంటే మాత్రం నేను సహించను అది పంచమ వేదం ధన్వంతరి చెప్పిన శాస్త్రం ఇంగ్లీష్ మందులు జబ్బుని అణిచివేస్తాయే గాని పోగొట్టం ఆయుర్వేదం అయితే వాటిని సమూలంగా తుడిచేస్తుంది అయ్యా అన్నిటికంటే హోమియోపతి ఉత్తమమైనది జల్సీనియా గాని బ్రయోనియా గాని తగిలిస్తే వీపు మీద రెండు తగిలిస్తే వ్యర్థ బాగుంది డాడీ నీకు ఆయుర్వేదం అమ్మకి అల్లోపతి గోవిందానికి హోమియోపతి డాడీ నేను కొత్త మందు చెప్పనా ఏమిటమ్మాది అల్లో హోమియో ఆయుర్వేది అని సిద్ధ మకర ధ్వజాన్ని పెన్సిలిన్ని జల్సిమ్యాన్ని కలిపి నూరేస్తే అది తయారవుతుంది అల్లో హోమియో ఆయుర్వేది బాగుందమ్మా పేరు రామా రామా ఏమిట్రా ఒరే రాము ఊళ్ళో మహా ఘోరం జరిగిపోతుందిరా ఏమైంది ఏసు పాదం గడు మహాలక్ష్మి పెళ్లి చేసుకున్నాడురా అయితే ఆ స్వయం భుజంగానే తెలిసి కులాంతరం వాళ్ళు కూరదంటూ వాళ్ళిద్దరిని రచ్చగీర్చి నానా రసం చేస్తున్నాడు అవును భుజంగానే ఈ ఊరికి పెద్ద తలకాయని ఈ ఊళ్ళో మా కులపమ్మాయిని ఓ తక్కువ కులపడు మనవాడ్డమా ఇది ఊరు అనుకున్నారా వల్లకాడనుకున్నారా ఈ పెళ్లికి నేను ఒప్పుకోను కాదన్నవాడు చీటీ చిరిగిపోద్ది ఒరే నారాయణ ఏడు దాని మేడలో తాళి దింపే రేపు ఈ పాటికి మా కులపడితో దాని పెళ్లి జరిపిస్తాను అయ్యా చీటీ చిరిగిపోద్ది ఏళ్ళు ఈ పెళ్లి కాపలానికి మీ అయ్యగారు ఎవరు తాళి సంతానానికి నువ్వెవరు నీ అయ్యగారు అన్నట్టుది వల్లకాడు కాదు ఊరు ఆ పిల్ల మేడలో చేయి వేసావా నీ చేతులు విరిగిపోతాయి ఎరా నారాయణ ఆడోళ్ళని చూసి భయపడిపోతావట్రా ఇది మన రాజ్యం మన ఇష్టం నీకు అంత భయంగా ఉంటే నువ్వు ఆ తాళేదో నేను తెంపుతాను ఎవడు అడ్డం వస్తాడో ఆగండి ఏమిటి అన్యాయం నడివీధిలో పెళ్ళైన ఆడపిల్ల తాళి తెంపుతా ఉంటే మీరంతా చూస్తూ ఊరుకుంటారా ఏట్రా కంఠం లేస్తోంది చీటి సిరిపోగల జాగ్రత్త తప్పు చేసినోడివి ఇందులో మా తప్పే ఉంది ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప అందుకు మా పెద్దలు అంగీకరించడం తప్ప తప్ప తప్పున్నారా అసలు ఇది పెళ్లే కాదు పెళ్లిళ్ళు ఆ లోకంలో దేవుడి ఇష్ట ప్రకారం జరుగుతాయంట ఆపడానికి అడ్డుపడడానికి మనం ఎవరం బాబు ఆలోచించండి నోరమయ్య అక్కడెక్కడో దేవుడు రాసి పారేశాడని ఇక్కడ తదాస్తనేయడానికి అదవలు కాను నేను ఇందులో చాలా గొడవ ఉంది నారాయణ వదులు కులం చెడిపోతే ఊరు చెడిపోద్ది ఊరు చెడిపోతే దేశం చెడిపోద్ది దేశం చెడిపోతే భూగోళం బూడిదైపోద్ది మీ కాళ్ళట్టుకుంటా నా బిడ్డ బతుకుని నవ్వుల పాలు చేయకండి ఊరి పెద్దలు పెద్దలం కడిగాను మాకి బాధ ఓ తక్కువ కులపోడు ఎక్కువ కులం దాన్ని ఎవరిది ఎక్కువ కులము ఎవరిది తక్కువ కులము మన పూర్వుల కాలంలోనే కుల భేదాలన్నవి లేవు మహాముని వశిష్ఠుడే మాలకన్యను పెళ్లి ఆడరా మాలకన్యను పెళ్లి ఆడరా మహాముని వశిష్ఠుడే మాలకన్యను పెళ్లి ఆడరా మూల పురుషుడు మహారాజు శంతనుడానాడు కష్టపడుసును పరిణయమాడి భేదభావములు రూపుమాపెరా భేదభావములు రూపుమాపెరా ఎవరు తెచ్చినారు ఈ భేదాలు ఎవరు తెచ్చినారు ఈ భేదాలు
మాధవుని గాదాల చెల్లెలు సుభద్రను. యాదవ కుల మాధవుని గాదాల చెల్లెలు సుభద్రను. క్షత్రియ వంశపు ధనుంజయుండే చెలిమి చేసి కళ్యాణమాడరా, చెలిమి చేసి కళ్యాణమాడరా. పలనాటి బ్రహ్మన్న నాయుడు పరిపాలించిన దినాలలోనే ప్రజలందరికీ పంక్తి భోజనం పెట్టి కులాలే లేవని చాటరా చాటరా. ఎవరిది ఎక్కువ కులము, ఎవరిది తక్కువ కులము, ఎవరు తెచ్చినారు ఈ భేదాలు, ఎవరు తెచ్చినారు ఈ భేదాలు. కలం పట్టి కందుకూరి కులం పేరుతో సాగే కుట్రల కళం విప్పి చాటి చెప్పరా, దళిత జాతిని ఉద్ధరించరా. కులాలు మతాలు కూటాలన్నీ కలిమి వల్ల కలిపించిన వేరా, కులాలు మతాలు కూటాలన్నీ కలిమి వల్ల కలిపించిన వేరా. మనమంతా కుల మత్తును వీడి మనుషులంతా ఒకటేనని చాటరా, మనుషులంతా ఒకటేనని చాటరా. ఆఖరికి ఈ ఊళ్ళో మిమ్మల్ని ఎదిరించే మనగాడు తయారయ్యాడన్నమాట. గడ్డిపోస అంత ఎదవ, చెట్టు అంత మిమ్మల్ని పట్టుకుని ఒక ఊపు ఊపేయడం, దానికి మీరు సలహాయించుకొని వచ్చేయడం. తప్పేంటి, ఆడన్నట్టు మన పూర్వీకులు కొన్ని ఎదవ పనులు చేశారు, అందుకే తలంచుకున్నాం. లేకపోతే ఆడెంత, ఆడ అంతరం ఎంత? నారాయణ, ఎవరు కూతురి పిల్ల? రంగయ్య గారు కూతురండి. ఊరమ్మో ఊరనాయనో, చిన్నప్పుడు ఎంత ఉండేది? చిన్నప్పుడు అందరూ అంతే ఉంటారు. పద రంగయ్య మామ కలుసుకో. పాపం ఆ అమ్మాయి మీద మీరు కన్నేయడం. ఏ నా కళ్ళంకరా కాలంకరా? అదిగాదండి, మీకు పెళ్ళైన వెంటనే కూతురు పుట్టుంటే అంత ఉండేదండి. ఏడుచవులే, నేను పాతికేళ్ల ముందు పుట్టుంటే చచ్చిపోయిన నా పిల్లవంత కూతురు ఈ అదో మాట వదిలేబట్టే చీటి చిరిగిపోద్ది. అమ్మో అమ్మో, ఈ గుంటనా గుండెకాయ తినేసి మరీ వెళ్ళిపోతా. రూటు మార్చొద్దు, రూటు మార్చొద్దు, రూటు మార్చొద్దు. అన్నయ్య జ్యోతి, ఏమిటమ్మా కొత్తగా ఈ హారతి? ఎప్పుడైనా కళ్ళకద్దుకున్నానా? నీ మాయదారి దేవుడికి ఎప్పుడైనా దండం పెట్టానా? సరేలే నీ మాటలకే, ఏదో ఓ రోజున నువ్వే ఆ దేవుడికి దండం పెట్టుకుని క్షమాపణ కోరుకుంటావు, చూస్తూ ఉండు. ఆ రోజు రానే రాదమ్మా. నీ దేవుడు నాలుగు చేతులతో గదలు చక్రాలు ఈటెలు బాణాలు పుచ్చుకొని నంబర్ వన్ రౌడీలా కనిపించరనాళ్ళు కన్నెత్తైనా చూడను, పంచే చొక్కా వేసుకుని మామూలు మనిషిలా వచ్చి పది మందికి మంచి చేయమనం జోహార్ కాళ్ళ మీద పడతాను. ఇవాళ తిథి ఏమాత్రం బాగలేదయ్యా, పైగా వర్జ్యం ఊటేడిచింది. వీటమ్మ కడుపు గాల యమగండం దుర్ముహూర్తం కలిపి జాయింట్ గా ఇప్పుడే రావాలా?
మా బావమరదగుడు ఇట్టాగే పెళ్లి చూపులకి యమగండంలో వెళ్లి మధ్యలో పిచ్చికొక గరిచి ధామం గచ్చాడు. నువ్వు నీ యమగండం ఏం చేసినా నేను ఎలాగ తప్పదురా, నేను బీద పిల్లను ఉద్ధరించడానికి వెళ్తున్నాను. ఒకవేళ నేను అమ్మకడుపు కాల ఆ పిచ్చుకొక్క వచ్చి నన్ను కరిసింది అనుకో, సత్య అర్థావాలి కానీ నేను తావను. చావరు అయ్యా 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 అయ్యా, ఆ రాము గారు ప్రతి విషయంలోనూ మనకు ఎదురొచ్చే విరోధి కదా. మీరు పోయి వాడి చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం నాకేం నచ్చలేదయ్యా. అక్కడే ఉందిరా రాజకీయం. ఈ ఊరు మొత్తానికి ఆడు ఒక్కడే కదా మనకి ఎగిస్ పార్టీ. ఆ చెల్లుని మనం పెళ్ళాడెత్తే బామ్మద్దిగా చేతులు కట్టుకుని నిలబడతాడు, ఊరంతా మన కాళ్ళ కింద ఉంటది. బాబు గారు ఓహో ఎవరు కోసం వచ్చి ఉంటాడు, తప్పున్నాయి అలా చేయి ఖాళీ లేదు వెళ్ళిపోమని చెప్పి ఎవడైనా సరే వెళ్ళిపోమని. నారాయణ బాబు గారు ఉన్నారా? నువ్వా? వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్తే అదృష్టం ఉంటుంది. ఒరే నారిగా, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? తప్పుడు అదవా మాంగారు, గుమ్మల్లో నిలబెట్టి మాట్లాడతావా? దయచేయండి మాంగా, లోన దయచేయండి. ఇదేంటయ్యా రూట్ సడన్ గా మార్చేశారు? రండి మాంగారు రండి. మీరు ఎప్పుడు పైకి రాలేదనుకుంటాను. ఏ మొహమాట పడకండి, ఇది మీ సొంత ఇల్లే అనుకోండి. ఏట్రా నారిగా అలా చూస్తా లేదు మాంగారు, టిప్పుడట్రా. రండి మాంగారు లోన రండి మాంగారు రండి, ఇలా కూర్చో. అమ్మమ్మ అక్కడ కాదు, ఇలా పెద్ద కుర్చీలో దర్జాగా కూర్చోండి దర్జాగా. బాబు గారు మీ నేను కూడా నిలబడే స్తోమత లేనివాడిని, మీరు ఇట్టా మర్యాద చేస్తుంటే. బాంగారు మీరు అలా చిన్నతనంగా మాట్లాడొద్దు, నాది అసలే జాలిగుంటే ఎండలో పెట్టిన ఎన్న పూసలా కరిగిపోద్ది. మీరు ఏం పెట్టుకోవద్దు, ఇవాళ నుంచి నా ఆస్తి పోస్తులన్నీ మీ మీ కష్ట సుఖాలన్నీ నాయి. మీరు అంటే మనం ఒకటైపోతాం. నారిగా వదులు. మా అయ్యగారు మంచితనం మీకు తెలియంది కాదు, చూశారు తను పెట్టే కష్టాలు భరించలేక మొదటి భార్య ఉరి పోసుకు చచ్చింది, మీకు తెలియదు కాదు. రెండో భార్య కిరసనాయలు పోసుకుని అంటించుకు మరీ చచ్చింది. అయ్యో అయ్యో ఏం చెప్పమంటారు, ఇంత ధర్మాత్ముడికి ఈ ఒక్క విషయంలోనూ ఇంత ఘోరం జరిగిపోతుంది. మీ మర్యాదలు చూస్తూ ఉంటే ఇది కళా నిజమే అని నమ్మలేకున్నారు. ముమ్మాటికి నిజమే నిజమే. రాత్రి విష్ణుమూర్తి వారు నా కల్లో కనిపించి, నువ్వు రంగాయ కూతుర్నే పెళ్లి చేసుకో, రంగాయ కష్టాల నుంచి బయటపడాయి అని ఆర్డర్ చేశారు. మరి దేవుడు మాట కాదంటే కళ్ళు రెండు పోతాయని ఆ చేత మీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం చేసుకున్నాను. ఇది ఉంచండి, అప్పుగా మాత్రం కాదు ఖర్చులకి. ఉంచండి ఉంచండి, నక్కలు నొక్కొచ్చారు ఉంచండి. ఏమిటి మీరు అనేది? మా అమ్మాయిని మా జ్యోతి మా ఇంటి జ్యోతిని చేసుకుంటారు అనండి. గొప్పింటి ఇల్లాలు కావాలని నా బిడ్డను దూట రాసి ఉంటే నేను కాదని కన్నా. అలాగే ఎంత గొప్ప మాట వదిలేశారు. మీరు నోరు తెరవండి, మీరు కూడా తెరవండి. నారాయణ వదులు, ఈ పాలైనా కొంచెం జాగ్రత్తగా చెప్తాను. ధర్మాత్ములైన మా భుజంగమ్మ బాబు గారు ఈ ఊళ్ళో మీకున్న పలుకుబడి తెలుసుకుని మీతో వియ్యమందడం కోసం మీ చెల్లెలు గారిని పెళ్లి చేసుకునే ఉద్దేశంతో ప్రధానం జరిపించడానికి స్వయంగా వచ్చారు. నా చెల్లిని ఈయనకిచ్చి పెళ్లి చేయాలా? అడిగించడానికి నీ ధర్మ ప్రభువుకు బుద్ధి లేకపోతే నీకు బుద్ధి లేదయా? ఏమయ్యా పెళ్లి కొడుకువా నువ్వు? అవును పెళ్లి కొడుకునే. పెళ్లి కొడుకులా కనపడకపోతే ఏ తలకి మోసుకోళ్ళ కనపడతానా? ఏ మేళతాళాలతో ఏలుగెక్కి ఊరేగింపుతో గుమ్మల్లోకి వచ్చేగా పెళ్లి కొడుకులా కనపడమా? ఇలా నాకు పట్టు చీర కనపడలేదా? పట్టు చీరకు బదులు ఓ తెల్ల చీర తెచ్చుంటే మా చెల్లికి తొందరగా ఉపయోగపడి. అంటే పెళ్ళి ఒకవేళ చచ్చిపోవాలా నీ కోరిక? వయసు మళ్ళిన వాడివి చావక నలరాయిన ఎలకాలం బతికి ఉంటావా? ఓరమో ఓరనాయనో, నాకు వయసు మళ్ళిపోయిందా? బామ్మరిదే నువ్వు బావిలో కప్పవి, ఈ పల్లెటూళ్ళు ఎక్కడే పుట్టో ఎక్కడే పెరుగు నీకు విషయాలు ఏం తెలుస్తాయి? ఇలా బామ్మరిదే అమెరికా అని ఓ ఊరు ఎంత ఉంటుంది, మన మెడ్రాస్ ఎంత ఉంటుంది, అక్కడేటో తెలిసినా 17 వస్తే గానీ అన్నపాసన లేదు అక్షరాభ్యాసం లేదు, 47 వచ్చాక పెళ్లి. ఇదే అమెరికా అయితే సరిగ్గా నాకు పెళ్ళాడు. అది బామ్మరిదే నా వయసు ఎంత అనుకుంటున్నాయా? ఇదిగా ఒక్కటే ఒక్క టాలెంట్కు చూపించు, ఛాలెంజ్ కదిలిన పన్ను ఒక్కటే చూపించు. నారాయణ వదులు, మా బాబు గారు పసి బొద్దింక పసి గోరింక గోరింక వదులు. ఆయన మనస్సు వెన్న నెయ్యి వదులు, మాట తాజా నెయ్యి. ఈ వివరాలన్నీ నాకు అనవసరం. మూడో పెళ్లి వాడిని కట్టుకునే కర్మ నా చెల్లికేం పట్టలేదు. పండి కాడి నుంచి ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని నోటుకు వచ్చినట్టు మాట్లాడేకు, నేను రెచ్చిపోయినట్టు చీటి చిరిగిపోతాయి. పెద్ద మనుషులు ఎవరో కొద్ది మనుషులు ఎవరో మాకు తెలుసు. ఇంకోసారి నా చెల్లిని పెళ్లి చేసుకుంటానన్నావో ఇక్కడి నుంచి ఇంటికి చేరావు, కాళ్ళు చేతులు విరగొట్టించుకుని ఆసుపత్రిలో చేరతాం. జాగ్రత్త. కొడుకు గైడ్ ఏమని అరుస్తూ ఒంటి కాళ్ళ మీద లేచిపోతున్నాడు. మొన్నటి మొన్న పంచాయతీలోనే
నేను పిల్లనిస్తానని తీసుకొచ్చాను కాబట్టి గొడవ దొక్కుతారా? నాకే ఆరు గుంటలు దొరక కాదు, ఈయన కొడితే 1000 మంది నిలబడతారు లైన్లో. కొట్టడమే రాదు కానీ కొడితే అంటే ఇయ్యాల. మా వాడికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ బాబు గారు. ఇది వరకు మనం అనుకున్న ప్రకారం మా జ్యోతి మీది, ఇది ఖాయం. నారాయణ పెళ్లి కాడు వచ్చేసిందిరా. రాకేం చేస్తుందయ్యా, చావు కాడు వచ్చినా పెళ్లి కాడు వచ్చినా దాగదంటారు. నార్మల్, అవతల శుభకార్యానికి వెళ్తా ఉంటే ఎక్స్పర్ట్ వల్ల మాట్లాడుతాం. నీకు సావుకాలు వచ్చింది. ఉండు, బంధువులు ఎవరు వచ్చారు? ఏంటి ఏంటి అంత కట్టుకుంటున్నారు? ఇవాళ కొత్త పడవ నీళ్ళలో దింపుతున్నాండి అయ్యా. ఆ మంచి కార్యం తమ చేతుల మీదుగా జరిపించుకోవాలని వచ్చామండి అయ్యా. ఈ ఆడ కుదరదయ్యా, మీకు తెలీదా? ఇంకా సేపుట్లో నా పెళ్లి. తమ పెళ్లి చేయని తెలుసండి అయ్యా మాకు. అందుకే ఇవాళ సేనా మంచి రోజని పడవ దింపుతున్నాం. అదేం కుదరదు, వెళ్ళండి 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 వెళ్ళండి. ఊరుగా నిన్ను కూడా రమ్మలేదని ఏడుపా, నాకు అయ్యాం కుదరవు. నేను ప్రజల మనిషిని, వాళ్ళ కోరికని నేను తీర్చాలి. నువ్వు ఇక్కడే ఉండి వచ్చే చుట్టుపక్కలని పెళ్లి పందిలో దోలుకురా, నేను ఈలోగా పని చూసుకొచ్చేస్తాను. పదండి. ఆ భుజంగడి మెళ్ళలో ఈ దండ వేసి బాగా వాసన చూసేలా చూడండి, జాగ్రత్త. వెళ్ళండి వెళ్ళండి. దండాలు బాబు, ఈ పేదోడు మాట మా నుంచి తమరు వచ్చేందుకు చాలా ఆనందంగా ఉంది. మీ బీదా బిక్కి అంటే నాకు ప్రాణం, నాతో టైప్ జాలిగుండే. అరే సో వస్తారేంద్ర అయ్యగారి మెళ్ళ దండేసి ఆ పడవలో పాదం పెట్టించుకా. బాగండి, ఎందుకయ్యా ఇంత ఖర్చు పెట్టే దండలో విను వేయండి. కుడికాలు పెట్టండి బాబు, కుడికాలు కుడికాలు. రెండో దండ ఒకటా, ఇదో దండ కాదనకండి బాబు. మీకోసం పట్టణ స్పెషల్ గా తెప్పించాం, పరిమళం చూడండి. పెళ్లి ముహూర్తం, యువత నా కళ్ళు చెడతలు చెడతలు కమ్ముతున్నా. పేపటి కాని ఎవడు నడేట్లో తోసేసిరంటే. అలాగే ఈ పాటికి రావాల్సిందే. అరుగు, మాటలో రానే వచ్చారు. నారాయణ, భుజంగం బాబు గారు ఏది? అదేమిటి, ఇంకా రాలేదా? లేదే. అప్పుడు అనగా రేవుకి వెళ్ళి నేరుగా ఇక్కడికే వస్తా. రంగయ్య, ఈ వ్యధ వేషాలు నా దగ్గర ఇక. ఆయన ఆస్తి కోసం నువ్వు నీ కొడుకు కలిసి జాయింట్గా ఆడిన నాటకం అన్నమాట ఇదంతా. నారాయణ, నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావడం లేదు. ఎట్లా అర్థం అవుతుందయ్యా? నీ కొడుకు తన మనుషులను పంపి పడవ ప్రారంభోత్సవాలు కథలు చెప్పి మా అయ్యగారిని తీసుకెళ్లి ఎక్కడో దాచేశాడన్నమాట. ఆ ముహూర్తానికి రాకుండా ప్రమాణ పూర్తిగా నాకేం తెలియదు బాబు. నా జ్యోతి మీద వచ్చేసి చెప్తున్నాను. పెద్దింటి కోడలై నా బిడ్డ సుఖపడాలనుకున్నానే కానీ భుజంగం బాబు గారికి ద్రోహం చెయ్యాలని నాకే కోశాన లేదు బాబు. చచ్చా, చేసిన పని చాలక ఇంకా ఓట్లు ప్రమాణాలు కూడా దేనికయ్యా? అడుగు, వస్తున్నాడు నీ సుపుత్రుడు. రే రాము, వింటున్నావురా వాళ్ళు అంటున్న మాటలు? తిన్నా పస్తున్నా గుట్టుగా బ్రతికిన వాడిరా ఇవాళ 10 మందిలో ఇలా. రే రాము, భుజంగం బాబు గారి సంగతి నీకేం తెలియదు కదా, చెప్పరా? చెప్పు చెప్పు. ఆయన్ని పెళ్లికి రాకుండా నేనే చేశాను. ఎప్పుడేమంటావు? రే రాము. అవునన్న, పెళ్లి బతుకు నాశనమైపోవడం కంటే మన పరువు పోవడమే మంచిదని. రాము కొట్టునన్న, చంపే. కానీ నా బొందిలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. చూడు నాన్న, చెల్లి కళ్ళల్లోకి చూడు. ఏడుస్తూ పుట్టింది, కన్నీళ్లతో పెరిగింది, కషాలతో పెద్దదైంది. కనీసం పెళ్లినాడైనా దాని మొహంలో సంతోషం మిగిలిందేమో చూడు. ఆడపడుచు కన్నీరుడికి నీంట్లో సుఖ సంతోషాలు ఉండవు నాన్న. కన్నవాడి కషాయవాడిలా ప్రవర్తించకు. జ్యోతి ఇంతగా కుమిలిపోతున్నా, నేనింతగా కాదంటున్నా, నీ మాట నీ పరువే ముఖ్యమనుకుంటే దీని మెడలో ఆ దౌర్భాగ్యుడు పసుపు తాడు కట్టడం కాదు, నువ్వే ఉరితాడు బిగించరాన్నా. బిడ్డల్ని కనటమే తప్ప వాళ్లకి సరైన దారి చూపించలేని తండ్రులు చేయవలసిన పని ఇదొక్కటే. కానీ నాన్న బాగుందిరా,
చాలా బాగుంది. నేను నా బిడ్డకు శత్రువుని, నువ్వు శ్రేయో ఫిలాషు. ఒరే, నీ చెల్లికి ఇంతకంటే మంచి సంబంధం తీసుకురాగలనని నమ్మకం నీకుంది కదూ? ఉంది నాన్న, పూర్తిగా ఉంది. సరే సరే, నీ ఇష్టం. అమ్మా, మొదటి నుంచి అబ్బా కొడుకులు పెద్ద ప్లాన్లోనే ఉన్నారు. కొడుకును అటు ఉసుగు లిపి, తను అటు నక్క వినయాలు, నంగి మాటలతో బాబుగారు నాకట్టుకున్నాడు. డబ్బు, దశకం, నగ, నట కాజేసి ఆయన ఈ పెళ్లి జరగదు. ఇదిగో మీ డబ్బు, నగలు తీసుకుపోండి. ఈ పండిట్లు ఎవరైనా మాట్లాడారో ఈ భజంత్రుడు చావు మేళాలు అవుతాయి. పండి తదండ్రా. నానా, నానా, తలుపుతీ నానా, నానా, నానా. ఎంత పిలిచినా నాన్న తలుపు తీయటం లేదు. నాకేం భయంగా ఉంది. ఎవండి నానా? బాబు రాము, పక్కరా నానా, తలుపు తీ నానా, నానా. నా పెళ్ళి, నా పెళ్ళి, నేను నట్టు ఉన్నానా? నా పెళ్ళి, అయ్యో రే, నన్ను రక్షించండి రా. ఒరే నారిగా, మనిషి అంటే ఆ రంగయ్య మనిషి. ఇచ్చిన మాట కోసం ఊరేసు మరీ చచ్చిపోయాడు మా అనుభవుడు. తవర సూప్ పడింది కదయ్యా. రే, నువ్వు నన్ను తిడుతున్నావో పొగుడుతున్నావో కూడా అర్థం కాకుండా లాఠీ చార్జీ పోట్లా మాటలు తెస్తావు, నీ చీటీ చింపేస్తాను. ఎంత మాట, తవర్ని తమ ఎదట తిట్టే ధైర్యమా నాకు? మనకు మంచి ఛాన్స్. తండ్రి పోయిన దుఃఖంలో ఉంటారు కదా, వెళ్ళి పలకరించినట్టు ఉంటది, జ్యోతిని కళ్ళతో చూసినట్టు ఉంటది. పద పలకరించడానికి వెళ్తే తిరిగి రావడం ఉండదండి. ఈసారి ఏట్లో కాదు, నడి సముద్రంలో వదిలేస్తాడా రాముగాడు మనల్ని? మంచి మాట వదిలేవరా. ఈ రాముడు గారు ఎక్కడ దొరికారా? మన ప్రాణానికి పోనీ కడుపు మండి సీటీ చింపేద్దామంటే సీటీ దొరకడం లేదు. ఇక చూడయా, ఎవరింటికి వెళ్ళారండి? మా ఇంటికే వెళ్ళాలి. మీ ఇంటికా? అయితే వెళ్ళండి. దాన్ని నేను చేశాను బాబు. నేను డాబా రాఘవ గారింటికి వెళ్ళాలి. ఈ సామాను రాఘవి గారింటికి? మీరు ఏమవుతారండి ఆయన గారికి? నేను ఆయన మనవాణ్ణి. అలాగ బాబు, ఆయన గారు మనంటి కష్ట జీవులకి ఎంతో సాయం చేసేవారట. ఆయన బతికుండగా ఆయన గారు మనవలా మీరు? వదండి బాబు. మన దేశం అంతా ముందుకు వెళుతున్నా, ఈ పల్లెటూళ్ళు మాత్రం అలాగే ఉండిపోతున్నాయి. ఈ ఊరు రావాలంటే పడవెక్కి ఏరు దాటి రావాల్సిందే. దండాలు విడు బాబు. దయచేసి భావనవా? ఏదో గిట్టుకు ఉన్నాను బాబు, అవి తీరా రాముడు. రాము, ఈ డబ్బులు తీసుకో. నో థ్యాంక్స్. అరే, నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? ఆడు 10వ క్లాస్ దాకా చదువుకున్నాడు బాబు, ఇంకోటి చేతి కింద పనిచేయడం గిట్టక సొంతంగా పడవేసుకుంటున్నాడు. వెరీ గుడ్. రాము, నీకోసం రేవు దగ్గరికి వెళ్ళొస్తున్నారా? ఏమిట్రా, ఏమిటా కందారు? మీ అమ్మకు ఉన్నటువంటి మైకింగ్ అమ్మాయి తిరుచుకు పడిపోయిందిరా, కాళ్ళు చూసి చల్లబడిపోతున్నాయి. రెండు వీళ్ళు ఆచార్య గారిని చూసారు, నేను ఇంటికి పెడతా. ఆచార్య గారు ఊళ్ళో లేరురా, నా పడవలోనే రేవు దగ్గర వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఎలా? రాము, నేను వస్తాను పద. మీరా? చిన్నబాబు గారు పట్టణంలో పెద్ద డాక్టర్ రా. డాక్టర్ గారు ఈ మందులు అర్జెంట్గా తీసుకురండి. ఇవి ఈ మందులు ఎంత ఖరీదవుతాయి డాక్టర్ గారు? సుమారు 50-60 రూపాయలు కావచ్చు. త్వరగా తీసుకురండి. విన్నావా అమ్మా? అమ్మ మనకు దక్కాలంటే ఈ మందులు తేవాలి. మందులు తేవాలంటే డబ్బు కావాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి? జ్యోతి, రోజు రెండు పూటల ఆరతులు ఇచ్చి పూజలు చేస్తున్నావి, ఆ దేవుణ్ణి అడగ, మా ఇస్తాడేవో చూద్దాం. అన్నయ్య, మన కర్మకి దేవుణ్ణి ఎందుకు నిందిస్తావు? జ్యోతి, అమ్మ కంటే ఇది ఎక్కువ కాదన్నయ్య. వెళ్ళు, ఇది అమ్మి మందులు తీసుకురా, వెళ్ళన్నయ్య. రాము, ఏమిటది?
చీటి సార్. ఇది కాదు, ఆ చేతిలో. రాము, కష్టాలు ఇబ్బందులు ప్రతి మనిషికి వస్తాయి. సాటి మనిషితో చెప్పుకున్నప్పుడే ఊరట కలుగుతుంది. నేను పరాయివాణ్ణినిగా నా దగ్గర దాచావు. ఈ డబ్బు తీసుకెళ్ళి వెంటనే మందులు తీసుకొచ్చి. డాక్టర్ వద్దు. పర్వాలేదు రాము, మీ అమ్మ లాంటి పేషెంట్ ఇచ్చిన డబ్బే ఇది. వాళ్ళ డబ్బు వాళ్ళ కోసమే ఖర్చు పెట్టినాయి, తీసుకో. రాము, ఇది ఉండవలసిన చోట ఉంటేనే దీని అందం. తీసుకెళ్ళిచ్చి. అమ్మా జ్యోతి, ఇంకేం భయం లేదు. మీ అమ్మ పరిస్థితి అంతా నార్మల్గా ఉంది. ఆ ట్యాబ్లెట్స్ మాత్రం గంట కొడు చొప్పున వాడుతూ ఉండండి. నేను వస్తాను రాము. తెల్లవార్లు అలా కూర్చునే ఉన్నారు. ఒక నిమిషం, కాఫీ తీసుకెళ్తారు కానీ. అమ్మా జ్యోతి, అరే అప్పుడే కాఫీ తయారైందే. చూడమ్మా, నేను స్నానం చేసి వస్తాను. డాక్టర్ గారు కాఫీ ఇచ్చిరా. నేనా? ఏమ్మా, మన డాక్టర్ గారేగా, వెళ్ళిచ్చిరా. వెరీ గుడ్, కాఫీ చాలా బాగున్నాయి. కొత్తగున్నది పాట కోయిల కొహో కొహో.
దేని గురించి ఆలోచిస్తున్నావు? అది సరే, డాక్టర్ గారిని గురించి నీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయనకి అన్నయ్య చాలా మంచివారు, చక్కని వారు. రే గోవిందం అయ్యా, అందులో సైంధవరావణం కొంచెం వేయి, మెత్తగా వెన్న పూసలా నూరు. అలాగేనండి. రే గోవిందం, ఆకులు పసలు తీసుకెళ్లి బయటపడే, డాక్టర్ సుందరన్నయ్య వస్తున్నారు. వస్తున్నారమ్మా? బాడా, ఆవేశం ఎందుకు వస్తున్నాడు? ఏరా పేషెంట్, ఎలా ఉన్నావు? ఏమిటి? బాగానే ఉన్నా. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఇక నుంచి అనుమానం. నేనేం ఆసుపత్రిలో పేషెంట్ లేక రాలేదు, అమ్మాయి ఫోన్ చేస్తే వచ్చాను. ఏమండి, ఈ రోజు నుంచి మీ వైద్యాలు చిట్కాలు మానేసి డాక్టర్ అన్నయ్య చేత బుద్ధిగా ట్రీట్ చేయించుకోండి. ఐదో వేదమైన ఆయుర్వేదాన్ని కాదని వీడు ఇంగ్లీష్ మందులు నమ్ముకోమంటావారన్ను. పైగా నా పేపర్లోంచి కాపీ కొట్టి బీఎస్సీ పాస్ అయిన వెధవ వీడు. పేషెంట్లనే మందులు పేర్లు అడిగి వాటిని కాగితాల మీద రాసిస్తుంటాను. ఒరే ఒరే, మరీ నేనంత ముదృష్టం కాదురా, ఒక్కసారి నా ఆసుపత్రి వచ్చి చూడరా, నీకే తెలుస్తుంది. ఈ ఊరు మొత్తం మీద నేనేరా బాబు నెంబర్ వన్ డాక్టర్ని. పాపం, మిగతా వాళ్ళంతా అంతర్ధ్వానం అన్నమాట. అబ్బాబా, నీతో మాట్లాడే కష్టంరా. చూడు, ఈ రుమాటిక్ పెయిన్స్కి ఓ కొత్త మందు వచ్చిందిరా. కొత్త మందు లేదు, కొత్త మేరా లేదు, నాకే అక్కర్లేదు. పో, అసలు నిన్ను చూస్తేనే నాకు ఒళ్ళంతా తేళ్లు జుర్రులు పాకినట్టు ఉంటుంది. ఇక్కడికి వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. ఏమండి, ఏమిటండి మీరు అనేది? ఎవరుకో, నేను ఎవరి మాట విన్ను, నా నమ్మకం నాది, దట్స్ ఆల్, అంతే. రేగోవిందో అయ్యా, ఈ డాక్టర్ వేదవ మర్యాదగా వెళ్ళకపోతే మొన్న మనం తయారు చేసిన లేపం ఉంది చూడు, అది తీసుకొచ్చి ఒళ్ళంతా పట్టించు, మంటెక్కి పారిపోతాను. వద్దురా బాబు, వద్దు, నీ లేపలు వద్దు, లేచం వద్దు. ఇదిగో చూడు, బతుకుంటే తల్లకి మాత్రమే నమ్ముకుని బతుకుతాను రా బాబు, నేను వెళ్ళొస్తా, వస్తానమ్మా. నేను అదే చెప్తున్నాను రా రాము, ఓ మంచి పిల్లని పెళ్లి చేసుకుని తరతరాలుగా ఉంటున్న ఈ ఊళ్ళోని ఈ ఇంట్లోని బాబు ఉండిపోని నా ఆశరా. మన ఆశ సరే, వారి మనసులో ఏముందో ఏమో, పెద్ద కట్నం దిచ్చే పట్నం పిల్లని చేసుకుని అక్కడే ఉండిపోతారేమో. నా పెళ్లి గురించి నేను ఇంతవరకు ఏమీ ఆలోచించుకోలేదు. పట్నం పిల్లనే పెళ్లి చేసుకోవాలని కానీ కట్నం తీసుకోవాలని కానీ నాకు అపోహలు ఏమీ లేవు. పిల్ల గుణవంతురాలై సాంప్రదాయం గల కుటుంబం అయితే నాకేమీ అభ్యంతరం లేదు. తనది దొడ్డ మనసు బాబు, లక్షణమైన పిల్లని ఆ దేవుడు మీకు దత్తు కలుపుతాడు. డాక్టర్ గారు, రేపు మా ఇంటికి భోజనానికి రావాలి. ఇప్పుడు భోజనాలు ఏమిటి రాము? కమ్మటి విందుతో పాటు ఓ కమ్మని కబురు కూడా మీ చెవిని పెయ్యాలి. ఏమిటా కబురు? చెబుతానుగా, వస్తాను. సార్, నేను మా అమ్మ మా చెల్లి మీ రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తాను. నువ్వు మరీ పగటి కళలు కంటున్నావేమోనని భయంగా ఉందిరా. కళలు కావమ్మా, జరగబోయే నిజాలు. ఆయన గారికి మనమంటే ఎంతో జాలి దయా ఉన్నాయమ్మా. పైపెచ్చు, గుణవంతురాలైన మంచి పిల్లని చేసుకుంటానని ఆయనే చెప్పారు.
చెల్లి నీ కడుపును పుట్టింది కనుక నీ కళ్ళకు సామాన్యంగా కనిపిస్తుందేమో గానమ్మా, జ్యోతి ఏ ఇంట్లో కాలు పెడితే ఆ ఇంట్లో పెన్నెల వెలుగు వస్తుందమ్మా. రాము వస్తున్నట్టు ఉన్నారే. రాము బాబాయ్ డాక్టర్ గారు ఏరి పెద్ద డాక్టర్ గారు ఉన్న పాడని రమ్మని కబురెడితే మన వేణుగో పట్టం కెళ్తూ ఏమి అనుకోదు అని మీకు చెప్పని నేను ఇక్కడ పంపి పడవకి వెళ్ళిపోయినాను. వెళ్ళొస్తాను బాబు.
ప్రభాతం. ఎవరు కావాలి తాతగారు? ఇది రంగారావు గారి గృహమే కదా? అవును, మీరెవరు? భవదేయుడు, ద్విశక్రత్న, వైద్య శిఖామణి, ధన్వంతరి శర్మ బాలామణి, ఆయుర్వేద వైద్యాన్ని ఆపోసన పట్టిన వాణ్ణి. సుందరం గారు రావు గారిని పరీక్ష చేయమని నన్ను ప్రాధేయపడ ఇటు వచ్చితనే. అలాగా, రండి రండి. జాగ్రత్త, మెట్లు. డాడీ, సుందరం అంకుల్ మీకోసం ఆయుర్వేద వైద్యుని పంపించారు. సుప్రభాతం మిత్రమా. నమస్కారం, నమస్కారం. దయచేయండి, దయచేయండి. భవదేయుడు, విషక్రత్న, వైద్య శిఖామణి, ధన్వంతరి శర్మ. అలాగా, తమ పేరు వినే ఉంటారు, వినే ఉంటారు. విన్నాను, విన్నాను. రే గోవిందం, కాఫీ తీసురా. వద్దు మిత్రమా, వద్దు. కాఫీ మాదక ద్రవ్యాలు ముట్టం మేము. ఆయుర్వేదంలో కాఫీ టీలు అసలు లేవు. అది ఆయుర్వేద వైద్యుడి లక్షణం. శర్మ గారు, మీరు నాకు బాగా నచ్చారు. ఏ మిత్రమా, వైద్యం ప్రారంభిద్దామా? కానివ్వండి శర్మ గారు. జై ధన్వంతరి, వైద్యో నారాయణో హరి. అంటే మీరు వైద్యం చేసిన వాళ్ళంతా నారాయణ హరి అంటారన్నమాట. అందమైన అజ్ఞానం. వయసొచ్చిన పతితరం, వైద్యుడు పరమాత్ముడు వంటి వాడని ఆ వాక్యార్థం సుభాషిణి. ఈ రసగుళికను సేవించండి. కోమలే, కాసిన మంచినీళ్ళు. ఈ రసగుళికను సేవించండి. అనుమానిస్తే ఆయుర్వేదం పనిచేయదు. శర్మ గారు, అప్పుడే మందు పనిచేయడం ప్రారంభించిందంటో, అసలు మీ చెయ్యి తగలగానే ఒక రకమైన అనుభూతి పొందాను. నాకు అంతే మిత్రమా. ఈ ఇంట్లో అడుగు పెట్టానో లేదో ఒక వింత అనుభూతి మిత్రమా. ఇక నేను వెళ్ళి వచ్చేదను. ఓ మండలం పాటు ప్రతిరోజు ఇంటికి వచ్చి ఒక రసగుళిక చొప్పున ఇచ్చి వెళుతూ ఉంటాను. అలాగే అమ్మాయి, డ్రైవర్ని పిలిచి శర్మ గారిని కారులో దించిరమ్మను. డ్రైవర్ ఇంకా రాలేదు డాడీ, నడిచి వెళ్తారులేండి తాతగారు. ఈ వయసులో? అవును, నడిచేలా వెళ్తారమ్మా. పోనీ, నువ్వు దింపి రాకూడదు. పర్వాలేదమ్మా, వెళ్ళిరా. అది ఉత్తమ నిర్ణయం. ఏమో అనుకున్నాను, బాగానే డ్రైవ్ చేస్తున్నారే. ఆడపిల్ల పక్కన ఖాళీగా చేతులు ముడుతూ కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు బాలిక. ప్రథమ పరిచయంలోనే వక్రంగా ప్రవర్తిస్తే అంత మర్యాదగా ఉండదని ఈ చక్రం పట్టుకున్నాను. అలాగా తాతగారు? తాతగారు అని పిలవకపోతే చక్కగా ధన్వంతరి అనో, ముద్దుగా ధను అనో పిలవకూడదు. అదొక్కటే తక్కువ. రోడ్డు చూసి నడపండి. చల్లగాలి వీస్తోంది, మెల్లగా రమ్మంది. అడుగులోన అడుగేసి, చేతిలోన చెయ్యేసి, గాలిపోయినదా ఏమి? శకటము కూడా నృత్యము చేస్తున్నది. ఏమైంది? చక్రములో గాలిపోయినది. మై గాడ్, పంచరైందా? ఓ దైవమా, ఈ మంజు భాషణతో మాట్లాడేందుకు మరి కాసేపు అవకాశము కలిగించిదివా. ధన్యోస్మి, ధన్యోస్మి. హాస, నిన్ను చూచిన తర్వాత నాకు కలుగుతున్నది మరింత కాలము బ్రతకవలనని ఆశ. తాతగారు, పాలు పొంగే వయసు నీదే, పంచదార మనసు నాదే. చాటపర్రో చిన్నోడమ్మో, చాటపర్రో చిన్నోడమ్మో. ఏ మిస్టర్, ఏమిటా పాటలు? సినీ గీతాలల్లామణి. ఈ పడుచు పాటలంటే నాకు ప్రాణం. అయ్యో, కాలాతీతమైపోయినది. మా ఇల్లు సమీపంలోనే ఉన్నది, బన్నే వెళ్ళి వచ్చేదను. వస్తా, ఎల్లొస్తా, రేపు పొద్దుటేల మళ్ళొస్తా. వస్తా, ఎల్లొస్తా, రేపు పొద్దుటేల మళ్ళొస్తా. వస్తా.
May I help you, miss? Please. कुछ टायर मार्च पड़ता रहा? Sure. इन तंदुवाई नम्मा यारी थे ये कुराड़ कादन कर दो. Just a minute. ముసలి రోగ్ కార్ ఎక్కడండి దాని ఫలితమే ఇది ఓన్లేండి ఆయన తిట్టకండి పాపం తిట్టక పొగడమంటారా మేనర్లెస్ ఫెలో చిచి అంత వయసు వచ్చిందన్న మాటే గాని బుద్ధి జ్ఞానం లేదు ప్లీజ్ ఆపేయండి తిట్టింది చాలు దారి ముడిపోయే వాళ్ళు ఎవరన్నా చూస్తే మీరు నిజంగా నన్నే తిడుతున్నారు అనుకుంటారు మీ కార్ రెడీ మిస్ థాంక్స్ మీ పేరు వేణు వేణుగోపాల్ మీ పేరు ఏంటో తెలుసుకోవచ్చు ఆశ ఐ మీన్ మీ పేరు ఏంటో తెలుసుకోవాలని నాకు చాలా ఆశగా ఉంది మీరు అన్నదే నా పేరు ఆశ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ ఏమిటమ్మా నీళ్ళ నువ్వంత మురిసిపోతున్నా ఏం లేదమ్మా మనస్సును గోనుగుడ్డలాగిప్పి నీ కాళ్ళ ముందు పరిచేస్తున్నాను ఏమనుకోకు నేను నిన్ను నవ్వాడుతున్నాను అదేదో రాత్రి మొదలు నువ్వే నా కళ్ళలోకి వచ్చేస్తున్నావు నువ్వు కాదంటే మరి నేను బతకలేను నా సీటి నేనే చింపేసుకుంటాను ఆ పాపకర్మ అంతా నీకే చూసుకుంటాను పెళ్లి నేను రాముణ్ణి కదరా నీ పాలిట పరశురాముని హాయ్ తను సుప్రభాతం సులోచన నా అన్నగారు ఇంట్లో ఎలా ఉంది ఆయన ఇంట్లో బాగానే ఉంది మీ ఒళ్ళు ఎలా ఉంది ఈ బిషకరత్నకే అనారోగ్యమా అపచారం అపచారం నా అన్నగారిని చూచి వచ్చేదం ఆయన తర్వాత చూద్దరు గాని మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి ఇటు వస్తారా ప్లీజ్ ఏమి చిత్రకళా వైభవము అప్పుడే ఆశ్చర్యపోకండి తాతగారు నాకు ఒక ఆశ ఏమది నీ బొమ్మ గీయాలని నా బొమ్మ నా ముఖం అంత అందంగా ఉండదు కోమలి నో 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 హనుమంతుడికి తన బలం తనకు తెలియనట్టు మీ అందం మీకు తెలియద్దను సరే అటులనే కానిమ్ము ఆశను కాదనలేను నీ ఆశను కాదనలేను అటులని కానిమ్ థ్యాంక్ యూ తాతాజీ ఇప్పుడు నేను గీయబోయే బొమ్మ కొత్త ప్రయోగం అదేమి బాలిక ఆ భాష చాలిక కదలకుండా కూర్చోండి
ఇంకెంతసేపు ఇందేవరాక్షి అయిపోయింది తను గడ్డాలు మీసాలు తీసేస్తున్నాను గడ్డం తీసేస్తున్నావా గడ్డమేమి అడ్డమైనది అతివా అడ్డమై అడ్డమైన వాళ్ళకి విలువిస్తున్న ఈ గడ్డాన్ని పీకేస్తున్నాను రండి వచ్చి మీ బొమ్మను చూసుకోండి ఐఎమ్ సారీ మీ నాన్నగారు ఇంగ్లీష్ డాక్టర్ని రానివ్వరని సుందరం గారు చెప్పారు ఎలా అయినా ఆయన జబ్బు నయం చేయాలనే ఉద్దేశంతో ఈ నాటకం ఆడాను వస్తానండి ప్రారంభించిన నాటకాన్ని పూర్తి చేయకుండానే వెళ్తున్నారే అందుకు మీ సహకారం కావాలి తప్పకుండా అదృష్టవంతుణ్ణి అదృష్టం మీదే కాదు నాది కూడా చంపడానికి ప్రయత్నించావని భుజంగం గారు మాకు రిపోర్ట్ ఇచ్చారు నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాం నేను చంపడానికి ప్రయత్నించానని రిపోర్ట్ ఇచ్చాడా అమ్మాయి కురాడైన నా చెల్లిని అల్లరి పెట్టడం వాడి తప్పు కాదు అవన్నీ విచారణలో తెలుసుకోవాల్సిన విషయాలు కమాండ్ బాబు చిన్నవాడివైనా నీ కాళ్ళు పట్టుకుని బ్రతిల్లాడతాను నీ అమ్మే నిన్ను ప్రాధాయ పడుతుంది అనుకో నా బిడ్డ ఏ పాపం ఎరగడు వాడిని వదిలిపెట్టేయండి బాబు నేనేమి చేయలేను రాము అన్నయ్య రిపోర్ట్ ఇచ్చినంత మాత్రాన అన్యాయం కలగదమ్మా కోర్టులో విషయం తేలాక తప్పకుండా తిరుగుస్తానమ్మా అమ్మ జ్యోతి అమ్మని జాగ్రత్తగా చూసుకో ఆశ్చర్యంగా ఉందే కర్రెలా విసిరేయటం గెంతుకుంటూ రావటం అంతే శర్మ గారు ఇక మనకు ఆ కర్రతో నిమిత్తం లేదు మీరిచ్చిన మందుతో నా నొప్పులన్నీ చేత్తో తీసేసినట్టు పోయాయండి నా బాధ నయించడానికి మీరు దేవుళ్ళ వచ్చారనుకోండి ఇప్పుడు మీకు ఏం ప్రతిఫలం కావాలో అడగండి మొహవాటం లేకుండా ఏం కావాలన్న కోరుకోండి కోరుకోమంటారా తప్పకుండా ఇచ్చేస్తా తప్పరుగా అది మా వంశంలోనే లేదండి కోరుకోండి తమ పుత్రికారత్నాన్ని నాకిచ్చి వివాహం జరిపించండి మామగారు What a joke, what a joke. I say this is the joke of the year. No, joke of the decade. Sharma garu, meeru vaidyam cheyadam maatrame kaadu, jokulu kuda vaga vestaru. Enti gadi, tegana vestunnaru. Nene kadamma, ee sangati telisthe nuvvu kuda viragabadi navutavu. Sharma garu evattunnaru telusa? Ayaniki ninnichi అమ్మయ్యా ఈ విషయం మీతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను ఆయనే చెప్పారన్నమాట ఏమిటమ్మా నువ్వు కూడా జోక్ చేస్తున్నావా లేదు డాడీ నిజమే చెప్తున్నాను వాట్ అవును డాడీ నేను తాతగారికి మనసిచ్చాను వీరిని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను ఆశా ఏమిటి నువ్వు అనేది ఈ ముసలివాణ్ణి కాటి కాలు చాచుకున్న ముది ఒగ్గుని నువ్వు పెళ్లి చేసుకుంటావా ఏమయ్యా అదేదో పసిది లోకం తెలియదు అనుకున్నా నీకనే ఉండొద్దు పెద్దవాడివని మంచి వైద్యుడు అని నేను గౌరవించాను అంతేగాని నీలో ఇంత దుర్బుద్ధి ఉందనుకోలేదు ఏమిటండి స్టూల్ పెట్టి అంటున్నారు చూడలే దానికి మధ్యలో ఏం మాట్లాడుతుందో ఆ ముసలవైద్యుడిని పెళ్లి చేసుకుంటుంది అవునండి ఈ మాట నేను మీతో చెప్దాం అనుకుంటున్నాను ఆయనకి నిక్షేపంలా ఉన్నారు ఇద్దరికి పెళ్లి చేస్తే ఈడు జోడు చూడముచ్చటగా ఉంటుంది ఏం గోవిందు కరెక్ట్ అమ్మగారు అయ్యా తమరు ఎందుకు కాదంటున్నారా గాని నా కంటికి మాత్రం ఆయన మన్మధుడిలా ఉన్నారు నీ కంటికి ఏదో భయంకరమైన వ్యాధి వచ్చి ఉంటుందిరా చూడరా చూడు వీడు నీ కంటికి మన్మధుడిలా కనిపిస్తున్నాడు వేతావా చచ్చ ఇంట్లో అందరికీ ఒక్కసారిగా పిచ్చెక్కిందా
లేకపోతే ఈ ముసలవాడు ఏమైనా మత్తు ఉంచుతలేడు. రే సుందరం సుందరం, ఇలా రా. రే చూడరా, ఆశ నీ గురువుని పెళ్లి చేసుకుంటానంటోంది. లక్ష్మి గోవిందు దానికి సపోర్ట్ ఇస్తున్నాడు. నువ్వు చెప్పరా, నువ్వు చెప్పు. ఆ ముసలవాడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అనడం సబబేనా? సబబా సబబిళ్ళ, మేట్ ఫర్ ఈచ్ అదర్ కపుల్లా ఉన్నారా వాళ్ళు? 14 ఓకాలు గాలించినా సరే నీకెంతకంటే మంచి రోడ్డు దొరకడం, టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఒరే ఒరే సుందరం, నీకు కూడా మతిపోయినా ఏమిట్రా? 70 ఏళ్ళ ముసలవాడికి 25 ఏళ్ళ పిల్లనిచ్చి పెళ్లి చేయబట్టావుట్రా? అలా చూడచ్చు. ఆగిపోయేదేవిరా, ఇప్పుడు చెప్పు, వాళ్ళిద్దరు మేట్ పరీక్షలా లేరు? రే సుందరం, ఇద్దరు సుందరం గారి అసిస్టెంట్. నా పేరు వేణు. వేణు? అవునరా. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నట్టుగా 1000 వేషాలైనా సరే వేసి ఒక పేషెంట్ నయం చేయమన్నారు. నువ్వు మరి ఇంగ్లీష్ మందులు దగ్గర చేరావు కదా, అందుకని నేనే మా వాడిని ఈ వేషాలు పంపించి నీకు నయం చేయించా. అయితే నేను ఇంతవరకు తిన్నవి ఇంగ్లీష్ మందులా? అక్షరాలా ఇంగ్లీష్ మందులే. ఇప్పుడు నీకు రోగం కుదురుస్తున్న సందర్భంలో మా వాడికి నీ కూతురు మనసు దోచుకునే యోగం కూడా కలిగింది. అంచేత నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకుండా పచ్చ జెండా ఊపాయి. ఏమంటావు? ఏమంటాను రా, నీ ఇంగ్లీష్ మందులే తిన్న తర్వాత ఇంకేమంటా? పెళ్లికి సరే అంట. ఒక మౌనం రాగమై ఎగిసింది, ఒక రాగం మౌనమై కురిసింది, ఒక మౌనం రాగమై ఎగిసింది, ఒక రాగం మౌనమై కురిసింది. చినుకు చినుకుగా పసిడి పారాని తీర్చింది. చే
ప్రముఖ ప్రజాసేవకుడు రాబందు భుజంగం గారిని ప్రజాబంధు భుజంగం గారిని హత్య చేయటానికి ప్రయత్నించిన రాము అనే వ్యక్తికి 4 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించడం అయినది. 4 ఏళ్ళ ఏం దేశం రైది, సరుకులన్నిటికీ కరువు వచ్చినట్టు శిక్షలకు కూడా కరువే. ఇంకో 4 ఏళ్ళు ఇస్తే ఏం పోయిందట సొమ్ము? చిచ్చి చిచ్చి, పైగా ఫోటో ఒకట, పూర్వం గొప్ప గొప్ప వాళ్ళు ఫోటోలు వేసుకోరు, ఇప్పుడు దొంగనాళ్ళు ఫోటోలు కూడా వేసేస్తున్నారు. పోయిన వారం మీ బొమ్మ పడ్డప్పుడు ఇట్టాగే అనుకున్నారండి ఊళ్ళో వాళ్ళు. ఎవరేమనుకున్నా నాకు బాధ లేదురా, జ్యోతి పరిస్థితి తలుచుకుంటుంటే నా గుండె చెరువైపోతుంది. వారమ్మో వారినాయనో మీ కళ్ళల్లో నీళ్ళ, మున్సిపాలిటీ కొళాయిలోను మీ కళ్ళల్లోనూ నీళ్లు రావడం ఎవరు ఎప్పుడు చూడలేదే. లేదురా, అప్పుడప్పుడు కంటతడి పెడుతుంటాం, లేకపోతే గుండెకాయ బరువు ఎక్కిపోతుంది. ఆ దిక్కు లేని దానికి ఎవరా దిక్కని? దిక్కు లేని వాళ్ళకు దేవుడే దిక్కండి. చూడు, దేవుడు పైరింజన్ లాంటి రా, అంత కాలిపోయి బూడిదైపోతే కానీ రాడు. సర్లే, దేవుడు లాంటి మనిషిని నేనున్నాను కదా, దాని బరువు బాధ్యతలు నాకు తప్పు. ఒరే నారాయణ, ఆ జ్యోతి నువ్వు కంటకాని పెడుతుంటా పాపం. పోస్ట్ మ్యాన్ చేతిలోవి అలా పట్టుకోకూడదు కోమలాంగి, అతని చేతిలో ఉన్న కవర్ మాత్రమే అందుకోవాలి. పోస్ట్ మ్యాన్ ఇలా ఆడపిల్లల గదిలోకి రాకూడదు తాతగారు. అలాగా లలనామణి. ఓ గాడ్, రేఖకు పెళ్ళా? కాలేజీలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోనని పెద్ద కబుర్లు చెప్పేది, ఇప్పుడు ఎలా చేసుకుంటుందో. పెళ్లికి వెళ్ళి అడిగేయాలి రాస్కెల్ని. యూనో మేడం, ఆడపిల్లలు పెళ్లి చేసుకోను చేసుకోను అని కపీమని పెళ్లి చేసుకుని హ్యాపీగా కాపురం చేసేసుకుంటారు. మగవాళ్ళు పెళ్లి చేసుకుంటాను చేసుకుంటాను అని పెళ్లి చేసుకుని ఆ మరుసటి రోజు నుంచి ఎందుకు చేసుకున్నాను రా భగవంతురా అని బాధపడతారు. పోస్ట్ మ్యాన్, లెటర్ ఇచ్చేసావు కదా, ఇక్కడేం పని నీకు? లెక్చర్లు దంచక దయచేయి. బక్షీస్ మేడం. బక్షీసా? ఓకే. ఇదా నేను ఎప్పుడు మీ చేతుల్లో ఒదిగి ఉండిపోవాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. చేతుల్లోనూ గుండెల్లోనూ ఒదిగిపోవటం సరే, నాకు చంటగా ఎప్పుడు నిలుస్తావాజా? ఈ శుభలేఖలాగే మన పెళ్లి శుభలేఖ కూడా ప్రింట్ చేయించడానికి నాకు పర్మిషన్ ఎప్పుడిస్తావు? పర్మిషన్ గ్రాంటెడ్. ఏమిట మను అనేది, నాకు ఒక హక్కు ఉందా? అవునమ్మా, మీ ఇద్దరు కవల పిల్లలు, ఈ సంగతి ఎవరికీ చెప్పనని ఆ తల్లికి మాట ఇచ్చాను. అందుకే ఇన్నేళ్ళు ఎవరికీ చెప్పలేదమ్మా. నేను వెళ్ళిపోతే నువ్వు అనాథమైపోతావనే భయం అమ్మా. నాకు తీపి మీ అక్కుండే ఊరు, ఆ వీధి పేరు రాసి పెట్టాను, ఆ పెట్లో ఉందమ్మా కాగితం, తీసుకురా వెళ్ళు. అమ్మా, ఇదేనమ్మా కాగితం. ఆపండి, ఏదో పాపం కాలేజీలో చదువుకునే రోజుల్లో ఊసిపోక డంబాలు పలికిందే అనుకోండి, దానికి ఇంతగా ఏడిపించాలా? ఏమైతేనే మంచి మొగుడినే సెలెక్ట్ చేసుకుంది. నా సంగతికి ఏం లేవి, నీ వేణుగోపాల్ అందగాడేనా? లేకపోతే నువ్వు లవ్ చేస్తావా? ఆ సిగ్గే చెబుతుంది అందగాడేనని. పెళ్లి కూతురు తీసుకురమ్మంటున్నారు. ఈ శుభలేఖ అలాగే మన పెళ్లి శుభలేఖ కూడా ప్రింట్ చేసేందుకు నాకు పర్మిషన్ ఇప్పిస్తాం. పర్మిషన్.
వేణు గుర్తుకొచ్చాడా? మన దగ్గర అప్పుచ్చుకుని చెప్పా చేయకుండా తలుపు తాళం పెట్టి వెళ్ళిపోతాడా? చూస్తాను చూస్తాను. ఆడు మళ్ళీ మనం రాకోసం రాకపోవడం, ఆడికి ముందు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా చీటీ చింపేస్తాను. అయ్యా, వాడే పని మీద ఎక్కడికి వెళ్ళాడు? నాలుగు రోజులు చూద్దాం. చదువు మన అయ్యా, అది మన బండి కాదు, అది వెళ్ళేది అటు, మనం వెళ్లాల్సింది ఇటు. మనం ఎక్కే బండి 4 గంటలు లేదు. 4 గంటల ఈ రోజుల్లో ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయో, రైళ్లు ఎప్పుడు వస్తాయో ఏమి తెలకుండా ఉంది. యాదవకూడదు. జ్యోతి అదిగో, మా ఇంటి జ్యోతి కంటి జ్యోతి అడుగు వెళ్ళిపో. అయ్యా, మన జ్యోతి ఏమిటి? ఫస్ట్ క్లాస్ ఏమిటి? అన్నానికే గతి లేదు. అది చూపే మన తప్పించుకోవడానికి ఆశ మాట వెళ్ళిపోతున్నారు. వద్దు, రూడు మార్చొద్దు. అయ్యా అయ్యా, ఇదివరకు రైల్లో బఠానీలు అమ్మిన సర్వీస్ ఏమన్నా ఉందా మీకు? మంచి బ్యాలెన్స్ మీద ఎక్కారు, చక్రాల కింద పడి సీడీ సిరిగిపోద్దనుకున్నా. జ్యోతి కోసం రైలు చక్రాల కింద ఏంటి? ఆ రైలు ఇంజిన్ మంటల్లో దూకేమన్నానే బాధపడు. రూట్ మారుతుంది మారుతుంది అంటే వెంటలేదు, నాకేదో భయంగా ఉంది. నువ్వేం భయపడకో, మన జ్యోతి ఏది, మన ఆరోగ్యం ముందు పెట్టులో ఉంది, బాధపడకు. హ్యాపీ అసంబారు, ఏమిటమ్మా ఈ అవతారం? మీరు ఈవిడ యాక్సిడెంట్ జరిగిన షాప్ నుంచి ఇంకా చేరుకోలేదు. అమ్మా, మీరు లోపల పదండి, పదండమ్మా, లోపల పదండమ్మా. బాబు, యాక్సిడెంట్ ఏంటి బాబు? రాత్రి పెద్ద రైలు ప్రమాదం జరిగింది, అందులో ఈవిడ ఉంది. పోన్లేడు బాబు, ఆ దేవుడి వల్ల మా అమ్మగారు క్షేమంగా తిరిగి వచ్చారు, అంతే చాలు బాబు. చూడు, అది ఇది అని ప్రశ్నించి ఆవిడ కంగారు పెట్టద్దు. 4 రోజులు విశ్రాంతి ఇచ్చారంటే అన్నీ సర్దుకుంటారు. అలాగే బాబు, అలాగే. చలో చలో బాబు. అసమ్మగారు, అసమ్మగారు, అదేమిటమ్మా దొడ్డుమని చెప్తారా? ఓ చిలక అమ్మా, మీరు ఊరెళ్ళగానే అది ఎటు ఎగిరిపోయిందమ్మా. అదేమిటమ్మా అలా చూస్తారు? నేను గోవిందానమ్మా. నాన్నగారు అమ్మా, మీరు వారం రోజులుగా రానున్నారుగా, అందుకని అమ్మగారు తీసుకుని తిరుపతి వెళ్ళారు. మీరు పైకి వెళ్ళండి, మీకు ఎదురు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి.
అతగడికమ్మా మీ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఎంత వింతగా ఉంది, అదృష్టానికి దురదృష్టానికి ఒకే రూపమా, సుఖానికి కష్టానికి ఒకే ఆకారమా. ఆశ్చర్యంగా ఉందక్క, నేను ముమ్మూర్తిలా నీలా ఉన్నందువల్లే కాబోలు. ఆ గోవిందం నేనే నువ్వనుకుని మర్యాదలు చేస్తున్నాడు. మొదట్లో ఆయన వేషాన్ని చూసి అసహించుకున్నాను, కానీ ఇప్పుడు ఆయన ఎప్పుడు వస్తారా అని రోజు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఆయనతో ఎప్పుడు మాట్లాడుతూ ఉండిపోవాలని ఆశపడుతున్నాను. అందుకే కాబలు నాకు ఆశ అని పేరు పెట్టారు. అక్క మనసు దోచుకున్న అదృష్టవంతుడెవరో. గుడ్ గాడ్, వచ్చేసావా? గోవిందం ఫోన్ చేసి చెప్పి వరకు నా మనసు మనసులో లేదు. ఆశ, ఈ పేపర్ చూసావా? రైలు ప్రమాదంలో పోయిన వాళ్ళలో ఆశ అన్న పేరు చూసి ఈ ఆశ నువ్వు కాకూడదని 1000 దేవుళ్ళకు మొక్కుకున్నాను. మనసులో కలిసిన మనల్ని విడతీయడానికి ఆ దేవుడికి కూడా మనసు ఒప్పలేదు. ఆశ, నన్ను విడిచి నువ్వు ఎక్కడికి వెళ్ళదు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఆశ, ఆశ, ప్రమాదంలో చిక్కుకున్న నీలో ఏదో మార్పు కనిపిస్తుంది. ఎంతటి గుండె ధైర్యం గల మనుషులకైనా ఇంతటి ప్రమాదం జరిగినప్పుడు బెంబేలు పడిపోక తప్పదు. నేను చెప్పేది వినండి. నువ్వేం చెప్పబోతున్నావో నాకు బాగా తెలుసు. మీ వాళ్ళతో మాట్లాడి మన పెళ్లికి ముహూర్తం పెట్టించండి అంటున్నావు, అంతేగా? చూసావా? గుడ్ లక్. హలో, నేను వేణు, నేను మాట్లాడుతున్నాను. అలాగా, నేను వెంటనే బయలుదేరుస్తున్నాను. ఆశా, హాస్పిటల్కి అర్జెంట్ కేసు ఒకటి వచ్చిందట, నువ్వు జరిగింది మర్చిపోయి హాయిగా విశ్రాంతి తీసుకో. నేను వెంటనే వచ్చేస్తాను. ఓకే, గుడ్ డే. అక్కా, దురదృష్టం ఊపిరి, దౌర్భాగ్యం ప్రాణమైన నేను నీ గుమ్మం తొక్కేసరికి నా నీడ పడి నువ్వు బలైపోయావా. అక్క అని తీయగా పిలుచుకోవాలనుకున్నాను, ఈ చెల్లిని గుండెల్లో దాచుకుని చూసుకుంటావు అనుకున్నాను. వెళ్ళిపోయావా అక్క, వెళ్ళిపోయావా. అమ్మో చెయ్యి బాబో, ముక్కు నా ముక్కు. ఏట్రా నీ ఎదవకోలా? అయ్యా, రూట్ మార్చొద్దు మార్చొద్దు అని చిలక్కి చెప్పినట్టు చెప్పా, విన్నారు కాదు? నీ ఎర్రి కోతలు కూసావంటే సీటీ సింపేస్తాం జాగ్రత్త. మామూలు మనిషికి చెప్పినట్టు చెబితే నేను ఇందును, చిలక్క చెప్పినట్టు ఎవడు చెప్పమన్నాడు? ఎట్టా చెబితే మీకు రైట్ అవుట్, నాకు లెఫ్ట్ అవుట్. నోర్మయ్యరా, నేను చాలా అదృష్టవంతుణ్ణి. గత జన్మలో చేసుకున్న పుణ్యం, ఈ జన్మలో చేసుకున్న పరోపకారం, మంచితనం అన్నీ కలిపి ఐకమత్యంగా అడ్డం పడి నాకు ఒక కన్ను కాపాడి. పోతే పోయింది ఒక కన్ను, ఉన్నదే గొప్ప నేత్రం. ఏంటండి అగోళ, ఎందుకలా లొడలొడ అవుతారు? మిగతా పేషెంట్స్ కి డిస్టర్బెన్స్ గా ఉంది, మాట్లాడకుండా పడుకోండి. చూడు నర్సమ్మ, ఇల్లరా ఇల్లరా. అదేం కాదు నారాయణ పిలిచారా? చచా నిన్ను కాదురా, దేవుణ్ణి తలుచుకున్నాను. దేవుడికి దొంగల కొడుకి ఒకే పేరు అయిపోవడం నా గొప్ప చిక్కుచ్చి పడిపోయింది. చూడమ్మా, రైలు ప్రమాదంలో మాతో పాటు జ్యోతి అని ఒక అమ్మాయి ఎవరైనా. ఆవిడ మీకు తెలుసా? ఆవిడ నాకు ఆవిడ కావాల్సిన ఆవిడ. ఎక్కడుంది? అయితే రండి, పక్క వాడిలో ఉంది, చూపిస్తాను. మీరు అడిగిన జ్యోతి ఆవిడే. చూడండి, ఎక్కువసేపు మాట్లాడకూడదు, త్వరగా మాట్లాడరండి. అంత ఘోరం జరిగిపోయింది, నువ్వు ఇలా మంచం మీద పడ్డావని తెలిసినట్టునే నా దుఃఖం బడ్జెట్ పెరిగినట్టు పెరిగిపోయింది. ఆ దేవుడు మన ఇద్దరికి గట్టిగా మూడైపట్టి సరిపోయింది.
లేకపోతే మనం బతికి బట్ట కట్టుకోలమా? ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉంది జ్యోతి? నీ పేరు జ్యోతి అమ్మా? ఏపల్ నర్సమ్మ మనం అంకాళం మనం పెట్టుకోలేకపోయావటమ్మా తల్లి. పడుకోమ్మా పడుకో. అమ్మాయి ఆశ, 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 ఆశ. అమ్మా అమ్మా ఆశ అమ్మా, గోవింద్ ఇచ్చిన టెలిగ్రామ్ చూడగానే మా గుండెలు ఆగిపోయినంత పనైందమ్మా. రైలు ప్రమాదం జరిగిందని వినే బాధపడ్డాం. ఆ ప్రమాదంలో నువ్వు చిక్కుకుని బతికి బయటపడ్డామని టెలిగ్రామ్ చూడగానే మా కాళ్ళు చేతులు వణికిపోయాయమ్మా. ఎప్పుడు వచ్చి నిన్ను చూసుకుందామా అని ఆగమేఘాల మీద వచ్చి వాలేమమ్మా. మంచి జరిగిందమ్మా. ఏడు కొండలు ఎక్కి ఆ స్వామి సన్నిధిలో ఉన్నందుకు చల్లటి చూపు చూశాడు. జరగరానిదే జరుగుంటే ఈ ముసలి ప్రాణాలు ఏమైపోయాయో ఏమో. ఇదేమిటమ్మా ఈ కొత్త అలవాట్లు? పల్లెటూళ్ళలో నాలుగు రోజులు ఉండేసరికి అమ్మాయికి ఆ పద్ధతులన్నీ వంట పట్టినట్టున్నాయి. ఇది వరకు పాదరసంలో పరిగెత్తేది, ఇప్పుడు చూడండి ఎంత ఒద్దుకు నేర్చుకుందో. ఏమిటోనమ్మా, అమ్మాయి గారిని చూస్తుంటే ఈవిడ మన ఆశమ్మ గారేనా అని అనుమానం. అనుమానాలు నువ్వు మన ఆశ కాదట. కాదు, అంత చలాకీగా ఉండే పిల్ల పెళ్లిపేట్ల మీద నాలుగైదు గంటలు ఎలా కూర్చుంటుందా అని అనుమాన పడేదాన్ని. ఇప్పుడు అమ్మాయి నాలుగు రోజుల్లో అనుకో నేర్చేస్తుంది, ఇక పెళ్లి తీసేయడం ఆలస్యం అండి. అలాగే సంబంధం కూడా కుదిరాక ఇంకా ఆలస్యం దానికి. ఇప్పుడే గోవిందం అయ్యా, నువ్వు వెంటనే వెళ్ళి పురోహితుడిని తీసుకురా. వెళ్ళు. చిత్తం. నాకేం గుర్తు రావటం లేదు. నా పేరే నాకు తెలియదు, నేనెవరో, నా ఊరేదో, ఏమి ఏమి గుర్తు రావట్లేదు డాక్టర్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ప్లీజ్ రిలాక్స్. మీ గతాన్ని మరొకసారి గుర్తు చేసుకోండి. మీ పేరేమిటి గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు నేను చెప్పే విషయం జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రయాణం చేస్తున్న రైలు ఘోరమైన ప్రమాదానికి గురైంది. ఆ క్షణాన మీరు విన్న కేకలు, అరుపులు, చంద్రవందరైన పెట్టెలు, మనుషులు ఇదే గుర్తు రావట్లేదు. ఇంకోసారి గుర్తు చేస్తాను, మీరు రైలు ప్రమాదానికి గురయ్యారు. ఏ ఊరిని చెవురు ప్రయాణం చేస్తాను. మీ పేరేమిటి? నాకు తెలియదు డాక్టర్. ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీ అబ్నార్మాలిటీ ఇన్ దిస్ కేస్. యాక్సిడెంట్ వల్ల ఏర్పడ్డ తాత్కాలికమైన మరపిది, ఇట్స్ ఎ టెంపరీ లోబ్. లెట్స్ ట్రై సైకోథెరపీ. Yes, yes. ఆశా, ఈ శుభగడి కోసం ఎన్నాళ్ళగా వేచున్నానో తెలుసా? ఏముండి, ఓ భయంకరమైన రహస్యాన్ని నా మనసులో దాచుకోలేక చెప్పేస్తున్నాను. ఏమిటది? నేను ఆశను కానండి. ఆశవు కావా? కానండి, రైలు ప్రమాదంలో ఇద్దరం తారుమారయ్యాం. మీ ఆశ చచ్చిపోయింది, నేను జ్యోతిని. యాత్రి కోసం, ఐశ్వర్యం కోసం నువ్వే ఆశను చంపేసుకుంటావు. మీ ఇద్దరూ ఒకే రూపంలో ఉన్న పాపానికి నీ క్రోధానికి ఆశ బలైపోయి ఉంటుంది. ఇక నీ మొహం చూపించు. ఈ అమ్మాయి ఆశ కాదా? అయ్యా, నేను మొదటి నుంచి నెత్తిన వారు కొట్టుకుంటూనే ఉన్నాను. ఎంత మోసం ఆశ. ఏమిటాశా,
ఏవటా కన్నీళ్ళు ఏమైంది? ఏం లేదండి, మీ అందానికి చదువుకి గొప్ప సంబంధం వచ్చుండేది. మీరు తొందరపడి నీడని పెళ్లి చేసుకున్నారేమోనండి. నీడని కాదు, నిజాన్ని ప్రేమించాను, ఆ నిజాన్నే పెళ్లి చేసుకున్నాను. ఆశ, నువ్వేదో దాస్తున్నావు, దేని గురించో బాధపడుతున్నావు, ఏమిటది నాతో చెప్పు ప్లీజ్. ఏం లేదండి, ఆ ప్రమాదంలో పోయిన వాళ్ళు గుర్తుకొచ్చారు. ఫర్గెట్ ఇట్ అయితే ఆశ, భగవంతుడు మనిషికి మరుపు అనే వరం ఇచ్చింది ఎందుకో తెలుసా? బాధల్ని కష్టాల్ని మర్చిపోవటానికి. ఇవాళ అదేమీ గుర్తు తెచ్చుకోకు. అసలు వాళ్ళు ఎటువంటి రోజు, లోకాన్నే మర్చిపోయి ఆశల అంచుల్లో ఊహల ఉయ్యాలలో తేలిపోవలసిన రోజు, జీవితంలో మర్చిపోలేని రోజు. పడుకోమ్మా, కదలకూడదు. జ్యోతి, ఏంటి ఇలాగైపోయావు జ్యోతి? ఏంటి ఆసుపత్రి వచ్చాక ఏమిటి? మీరన్న జ్యోతి ఈవిడే? ఈవిడేనమ్మా నరసమ్మ, మా జ్యోతి. జ్యోతి ఏంటి అలాగున్నావు? నిన్ను చూస్తుంటే నా సీటి నేనే సింపేసుకోవాలని. జరిగిన రైలు ప్రమాదం వల్ల ఈమె గతాన్ని మర్చిపోయింది. ఆవిడ ఊరేమిటో పేరేమిటో కూడా గుర్తులేదు. ఓరమ్మా ఓర్నాయనో, ఎంత దూరన్నా ఏం జరిగిపోయింది? అదే చూస్తున్నా ఇందాక నుంచి. ఏంట్రా నీకు అనిపించగానే బావా అని ఎదురుగ్గా వచ్చి లతక్కన వాటేసుకునేది. ఇవాళ పరాయి మనిషిని చూస్తున్నట్టు చూస్తుంది ఏంటా అని ఇదైపోతున్నాను. జ్యోతి, నేను జ్యోతి భుజంగాన్ని, నీ బావని వదులు. ఆయనేనమ్మా, రూటు మార్చి నీ మీద చెయ్యి వేసినందుకు మీ అమ్మాయి నరికేస్తానన్నాడు ఆయన. ఏమిటి గోళ, ఈమె ఎందుకు ఇక్కడ ఆపారు? డాక్టర్ బాబు, ఇప్పుడు జ్యోతి అని మా మరదల పిల్ల, మా ఊరే. ఏంటా దీని పరిస్థితి ఇలాగొచ్చింది అని చూసి బాధపడుతున్నాం, తవరు వచ్చారు. ఐసీ మీ బంధువా? ఈమె పేరేమిటో ఊరేమిటో తెలియక ఇబ్బంది పడుతున్నాం. వివరాల కోసం ఈమె ఫోటో పేపర్లో కూడా వేయించాలనుకున్నాం. మీరు వచ్చారు, మా సమస్య తీరిపోయింది. చూడమ్మా జ్యోతి, ఈయన మీ బావగారట, గుర్తుపట్టగలవా? ట్రై, వదులు, ప్రయత్నించు. వదులు వదులు వదులు. మా అతి స్థిమితులు లేని మనిషి ఏం గుర్తుపడుతుంది? నర్స్ ఈమె తీసుకెళ్ళండి. డాక్టర్ బాబు, మీకు దండం పెడతాను, మా మరదలు నాతో పంపేయండి, మా ఊరు తీసుకుపోతాను. ఈ స్థితిలో ఆమె డిశ్చార్జ్ చేయడానికి వీల్లేదు. పైగా ఆమె మీ బంధువేన రుజువు చేయడానికి మీ ఊరి నుంచి నలుగురు పెద్ద మనుషులు తీసుకురావాలి. నలుగురు అండి? అలాగే. కానీ డాక్టర్ బాబు, అప్పుడప్పుడు వచ్చి చూసుకోవడానికి పర్మిషన్ ఇప్పించండి. అలాగే. అయ్యా, మతి స్థిమితం తప్పాక కూడా జ్యోతి మీద మీకు ఎందుకు ఈ ఆశ? ఉండరా, అక్కడే ఉంది రాజకీయం. మతి స్థిమితం సరిగా ఉంటే మనం అనువర్తదేటి? ఈ పరిస్థితిలోనే మెళ్ళలో పసుపు తాడు వేసేసామనుకో, రేపు తెలివి వచ్చాక లభోదీపం అన్న లాభం ఉండదు. అమ్మాయి ఆశ. ఏంటి నాన్నగారు? ఇవాళ నేను ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ ఓపెన్ చేస్తున్నానమ్మా, ఒక చిన్న ఉపన్యాసం రాసి పెట్టు. అదేమిటమ్మా, నీకు తెలిసిన టాపిక్గా నాలుగు ముక్కలు రాసి పెట్టు. నాకు అవన్నీ ఏం గుర్తులేవు నాన్నగారు, మీరే ఏదో ఒకటి రాసుకోండి. ఆశ, ఆ రైలు ప్రమాదం మన ఆశలో చాలా మార్పు తీసుకొచ్చింది లక్ష్మి, నువ్వు గమనించావా? అదేనండి, నాకు అర్థం కావడం లేదు. ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉండే పిల్ల, ఇప్పుడు ఆట లేదు పాట లేదు, అసలు ఏమైందండి మన ఆశకు? జ్యోతి మౌతుంది.
చెప్పాను వాళ్ళను వదిలిన ఉండలేవునని వాడు భయపడుతూ ఈ విషయం నీతో ఎలా చెప్పాలా అని తెగ మొదలు పడిపోతున్నారు. ఇప్పుడు ఆ సమస్య లేదు కనుక మనం హాయిగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడండి ప్రయాణం? రేపే. ఆశా, రాయవరం అని మా తాతగారు ఊరని చెప్పానే ఇదే. ఇక్కడున్న పొలాలు ఇల్లు ఈ మధ్యనే అమ్మేశాను. ఈ ఊళ్ళో రాము అని నాకు మంచి స్నేహితుడు ఉన్నాడు, చాలా మంచివాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమిటో. నిన్ను చూస్తుంటే తప్పు చేయడం సరే, తప్పు అనే మాట అనడానికే భయపడే మనిషిలాగా అనిపిస్తున్నావు. నీకు చచ్చిపోయడం ఆశ్చర్యంగా ఉండదయ్యా. ఇష్టవుతుంటే విన్నాను, అందులో నీ పేరు కూడా ఉంది. అవును, నాలుగేళ్ళు నాలుగు గోడల మధ్యన పడుతున్నాను. ఆయన ఇంకెంతకాలండి? హాయిగా మీ అమ్మ మీ చెల్లె ఇక్కడికి పోయి సుఖంగా బతుకుదు కానీ. బాబు దమ్మ ఆమ్ తిందు కానీ. వాడు నా కొడుకు, నేను పిలిస్తే తప్ప రాడు. అబ్బాయి మీ కొడుకు 9 నెలలు మోసికన్నారుగా బాబు, వస్తాడేమో చూద్దాం. పిలవండి బాబు. బాబు ఇట్రా నాన్న. బాబు ఇటు బాబు. రమ్మ
వస్తా. ఇటు రావాలి, అమ్మ దగ్గరికి రా. ఏనానా, అమ్మ దగ్గరికి రావా? రావాలి. ఎవరు వస్తారు? బాబా వస్తాడో, నువ్వు వస్తావో? బాబా వస్తాడో, నువ్వు వస్తావో? చూడవాయ్ బాబు, నా పార్టీ, నా వైపే వస్తున్నాడు. ఇటు ఇటు ఇట్రా, నా దగ్గరికి వెళ్ళకు. ఇటు, నువ్వు వస్తావో? బాబా వస్తాడో? రావాలి. మా నాన్న మీ పార్టీ టీ పార్టీయే. రే, డిపాజిట్లు గలం చేసి లేడీస్ ముందు నా పరువు తీసేస్తావరా? ఓకే, రేపు డాడీ బిస్కెట్లు, డాడీ చాక్లెట్లు నా దగ్గరికి వస్తావే, అప్పుడు చెప్తాను రా నీ పని. బాబు ముద్దు పెట్టమ్మా. ఆ వెరీ గుడ్. మరి బాబు వాళ్ళమ్మా? చాలు, హాస్పిటల్ టైం అయింది, వెళ్ళిరండి. వస్తాను, బాయ్, టాటా. కూర్చోమ్మా. చూడు, ఇది అమ్మ బువ్వ, ఇది నాన్న బువ్వ, ఇది మావయ్య బు. అరే జ్యోతి, నువ్వా? నేను ఇంకా ఎవరో అనుకున్నాను. అదేమిటి జ్యోతి అలా చూస్తున్నా? నేను మహాలక్ష్మి, ఈరోజే ఇక్కడ డ్యూటీలో చేరాను. ఏమైంది జ్యోతి నీకు? మూడేళ్ల క్రితం రైల్ యాక్సిడెంట్లో ఆమె జ్ఞాపక శక్తి పోయింది సిస్టర్. అప్పటి నుంచి పాపం ఇలాగే ఉంది. ఐ సీ. ఆ కేసు మీరు చూడాలి. షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ డాక్టర్. వస్తాను. ఆల్ ద బెస్ట్. దన్నాలు డాక్టర్ బాబు. ఏంటి ఇలా వచ్చారు? మీరు ట్రాన్స్ఫర్ అయిపోతారట కదండి. పైగా మూడేళ్ళు అయిపోయింది, మీరుండగానే జ్యోతిని తీసుకెళ్ళిపోదామని వచ్చానండి. సాక్ష్యాలు కావాలన్నారు కదండి, మా ఊరు మోతుబరులను తీసుకొచ్చాను. చెప్పండి అయ్యా. జ్యోతి భుజంగం బాబు గారి మరదలేనండి, ఇది ఊరందరికీ తెలిసిన విషయమే. మీరు నమ్మితేరా. మరి తమరు మాట్లాడరేమండి ప్రెసిడెంట్ గారు? నేనయ్యా ప్రెసిడెంట్నే. కదండి అయ్యా, మమ్మల్ని ఇక్కడికి తోలుకొచ్చినప్పుడు నేను ప్రెసిడెంట్ని, దూదేకులు కారణం అన్నారు కదండి అయ్యా. ఊరుకోవయ్యా. నేను ఊరుకోనా? నేనట్టు ఊరుకుంటానా? కర్ణాన్న అయితే నాకు పరువు తక్కువ. ప్రెసిడెంట్ అన్నారని ఈ సొక్క, ఈ కండవ, ఇవన్నీ ఎత్తుకొచ్చాను. ముందు తేలతండి, నేను ప్రెసిడెంట్నా కర్ణన్నా? చూడు దాస్తగిరే, ఏంటి కూనీ చేసి జైలుకి వెళ్ళి వచ్చినాడు కదా, నువ్వు ఎట్టా ప్రెసిడెంట్ అవుతావు? ప్రెసిడెంట్ నేను, నా మాట నువ్వు వినాల్సిందే. అయ్యా డాక్టర్ గారు, ప్రెసిడెంట్గా నేను. సిస్టర్, ఈయన మీకు ముందే తెలుసా? ఎస్ డాక్టర్. ఈ భుజంగం జ్యోతి బంధువు కాదు, ఆమెది మా ఊరే. ఈ దౌర్భాగ్యుడికి ఆమెను అప్పగించుకోండి డాక్టర్. మహాలక్ష్మి, నువ్వు నా సీటీ చంపడానికి ఇక్కడ నర్సు ఉద్యోగంలో చేరేవంటే నిన్ను హైదరాబాద్ ఆటో రిక్షాలోనో, పెద్దవారి సిటీ బస్సులోనో ఎక్కించి ఊరేగించిన పాపం లేదు. నువ్వు దుర్బుద్ధితో వెళ్ళిన దొంగ సాక్ష్యాన్ని తెచ్చావని అర్థమవుతోంది. ఇంకోసారి ఇలా ప్రయత్నిస్తే పోలీస్ రిపోర్ట్ ఇస్తాను, జాగ్రత్త. ఆహా, మా బాగా పెట్టారండి గడ్డి. పోలీసులకు బట్టి ఇవ్వడం కాదండి, పోలేరమ్మకు బలిచ్చినా బుద్ధి రాదండి దిక్కుమాలి మాధవ్. తప్పుడు మాట వదులుతున్నావు రే నారిగా. యారా పేముగా? డాక్టర్ గారు, ఈ అడ్డమైన వాళ్లకు పచ్చ నోట్లు చూపించి తలాపాతిగా ఇచ్చే తప్పుడు సాక్ష్యానికి తీసుకొచ్చింది వీడేనండి. జ్యోతి అన్నయ్య నిష్కారణంగా జైలుకి వెళ్ళటానికి కారణం కూడా వీడేనండి. జ్యోతి తల్లిదండ్రులు దిక్కుమాలిన చావు చావటానికి కారణం కూడా వీడేనండి. అమ్మో, నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తామంటారు? చాలే ఆపరా కుక్కనాయాల. ఇన్నాళ్ళు నీ ఉప్పు తిన్న పాపానికి ఒళ్ళంత తుప్పు పట్టి ఈ చెయ్యి రాలిపోయింది. ఇన్నాళ్ళు వేరే గత్యంతరం లేక నీ పంచన పడున్నానే, అదేరా నేను చేసిన మహాపాపం. అందుకే ఇప్పుడు రూట్ మార్చాను. నారిగా, నారిగా, నీ సీటీ ఎలా చింపాలో నాకు తెలుసు. డాక్టర్ గారు వీడు ముందు మీరంతా ఎక్కడికి వెళ్ళండి. ఐసీఆర్ఐ ఫిగర్ అవుట్. జ్యోతి నా చేతికి ఎలా సిక్కదో నేను చూస్తాను. పదండి, వెళ్ళిపోదాం, పదండి. అయ్యా,
మీరు చాలా చాలా మంచి పని చేశారయ్యా. ఇట్స్ ఆల్ రైట్. వస్తానయ్యా. రాము రాము. నారాయణ. అరే ఏమిటయ్యా చేయమైంది? ఇదే ఆ భుజంగంగాడు కొడుకు తినేశాడు కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మన ఊరికి. అమ్మ చెల్లి ఎలా ఉన్నారు? మీ చెల్లెలు ఈ ఊళ్ళోనే ఉందయ్యా. ఇక్కడే ఉందా? ఈ ఊళ్ళోనే ఉంది. అయ్యో రాత జరిగిన విషయాలు ఏవి తెలిసినట్లేవు. రా ఐదో వార్డులో కొత్తగా జరిగిన పేషెంట్ కి మళ్ళా ఫిట్స్ వస్తున్నాయి. మీరు త్వరగా రండి. నువ్వా రామం? రాముణ్ణి కాదురా, నీ పాలిట పరశురాముణ్ణి. నీకు తూర్పాల రాసి చెత్త. అది ఎప్పుడో సీలింగ్ లో పోయిందిగా. జ్యోతి లాంటి అమాయకత్వంలోకి అన్యాయం చేస్తావా? పాపకొస్తున్నా సిటీ చింతావే. ఇన్స్పెక్టర్, ఇతనే రౌడీని తీసుకొచ్చి మా పేషెంట్ కిడ్నాప్ చేయాలని ప్రయత్నం చేసింది. ప్లీజ్ అరెస్ట్. ఒరే రాముడు, మొత్తానికి నా సీటీ చింపేసి మనగాడిని అనిపించుకున్నావురా. ఇది ఆఖరిది కాదు, మళ్ళీ జన్మ ఉంటది. ఆ జన్మలోనే నా జ్యోతి నేను. ఏటయ్యా ఈ ఆలస్యం? ఊరంతా వచ్చి భాగవతం చూడాలా? నడండి. అమ్మా జ్యోతి, ఏమిటో మళ్ళా చూస్తున్నా. నేనమ్మా నీ అన్నయ్యని. ఆమెకి ఇంకా గతం జ్ఞాపకం రావటం లేదు. ఈ స్థితిలో ఆమెను ఇక్కడి నుంచి కదిలించడం అంత మంచిది కదా. అలాగే డాక్టర్ గారు, నా చెల్లాయిని ఇక్కడే ఉంచి నయం చేయండి. పువ్వుల గోదావరి తల్లిన నిండుగా కిలకిలా నవ్వే నా చెల్లిని ఎలా చూడలేకపోతున్నాను డాక్టర్. ప్రాణాలు ఫలంగా పెట్టైనా సరే డబ్బు సంపాదిస్తాను. డబ్బు కోసం వెనకడకండి. ఈ లోకంలో నాకు చెల్లి తత్వం మరి ఇంకెవ్వరూ లేరు డాక్టర్ గారు. బాధపడకండి, షీ విల్ బి ఆల్ రైట్. నాకు ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయింది. అయినా ఇక్కడ డాక్టర్లు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటారు. డాక్టర్, మీరేమనుకోకపోతే జ్యోతిని మీ వెంట తీసుకెళ్తే బాగుంటుందని. అవును డాక్టర్ గారు, నా అభిప్రాయం. ఓకే, అలాగే. నాకు ట్రాన్స్ఫర్ అయింది మా అక్కగారు ఊరే గనక ఆమె కూడా జ్యోతిని తన కనబిడ్డలా చూసుకుంటుంది. అలాగే, నేను మీతో పాటు వస్తాను. అక్కడే ఉండి ఏదో పని చూసుకుంటాను. అక్క అక్క రా తమ్ముడు రా. ఇవిడేనక్క జ్యోతి. రామ్మా రా. తమ్ముడు నీ గురించి అంతా రాశాడు. ఈ ఇల్లు నీదే అనుకోమ్మా. ఏమిటమ్మా అలా చూస్తున్నా? అమ్మా జ్యోతి. ఆమెను డిస్టర్బ్ చేయదక్క. ఆమె ఏం చేస్తుందో గమనిద్దాం. ఏదో క్లూ దొరకచ్చు. పుత్తడి బొమ్మలా ఉన్న ఈ అమ్మాయికి అవకరం ఏమిటో
ఆ దేవుడికి ఏదో ఒక కొరత పెట్టడం ఇష్టం లాగుంది. జ్యోతి, నీకేమైనా గుర్తొస్తుందా? ఇంతకుముందు పెయింటింగ్స్ వేసేవారేమో గుర్తుంచుకోండి. పెయింటింగ్ అంటే బొమ్మలు? ఎస్, మీకు బొమ్మలు వేయడం వచ్చు. ఇంతకుముందు మీరు ఎన్నో అందమైన బొమ్మలు గీశారు, అందులో ఏ ఒక్క బొమ్మలైనా గుర్తుంచుకోండి ప్లీజ్. అచ్చా, ఇన్నాళ్ళు ఎంతో తెలివిగా నన్ను మోసం చేశావు, ఇవాళ పట్టుబడిపోయావు. ఏమిటండి, ఏ విషయంలో పట్టుబడ్డాను? పెళ్లి కాకముందు ఎన్నో అందమైన బొమ్మలు గీసావు, ఆ రోజు సగంలో ఆపేసిన ఈ బొమ్మని అప్పటి నుంచి ఇలాగే ఉంచేశావు. ఈ బొమ్మను ఎప్పుడు పూర్తి చేయాలని ఉద్దేశం? ఇదా, నేను ఇంకేమిటోనని బెదిరిపోయానండి. ఈ బొమ్మను వెంటనే పూర్తి చేయాలి. నీకు కావాల్సిన రంగులు బ్రష్లు అన్ని ఇప్పుడే కొనుక్కొస్తాను. బొమ్మ వేయడానికి మీరు ఇదివరలో వేసిన బొమ్మ అయినా సరే, లేదా మీకు గుర్తుండిపోయిన ఏ మనిషినైనా ఏ దృశ్యాన్నైనా మీకు గుర్తున్నంత వరకు వేయండి. నాకేం గుర్తు రావడం లేదు, నేనేం గీయలేను. గీయగలరు, ప్రయత్నించండి. ఏమండి, ఏమిటండి నాకు ఈ పరీక్ష? ఎందుకండి నన్ను ఇంత బలవంతం చేస్తున్నారు? అది కాదా, పరిపూర్ణమైన సంతోషం ఆనందం నిండి ఉన్న మన ఇంట్లో ఏది అసంపూర్తిగా మిగిలిపోకూడదు. పూర్చి ఆశ, ప్లీజ్ ఆశ, పూర్చి పూర్చి ఆశ, దీన్ని పూర్చి ఆశ. నేనేం వేయలేను, నాకు చీకటి తప్ప ఇంకేం గుర్తులేదు. బాగా గుర్తు చేసుకోండి, ఆ కారు చీకటి వెనుకనే మిణుకు మిణుకుమంటూ ఎక్కడో ఓ కాంతిపుంజం ఉండకపోతాం. ఆ వెలుగు రేఖ మీ జీవితానికి వెలుగునివ్వగలదు, గుర్తు చేసుకోండి ప్లీజ్. లేదు, నాకు గుర్తులేదు, నాకేం గుర్తు రావడం లేదు. ఆశా, ఏమిటిది? నా వల్ల కాదు, నా చేత కాదు, నన్ను మన్నించండి. మనసెరిగిన కళలన్నీ మరచనెందుకో, మనిషే తానింతలోనే మారెనెందుకో. అడగరా బాబు అడగరా, అడగరా అమ్మను అడగరా. మనసిచ్చిన మగువ ఎప్పుడు మారిపోదని, తన మగని తోడి కాపురమే మధుర కళయని. విరబూసిన నాటి ప్రేమ తరిగెనెందుకు, మరి ఆ ఉరవడి పెళ్లితోనే ఆగెనెందుకు. విరబూసిన నాటి ప్రేమ తరిగెనెందుకు, మరి ఆ ఉరవడి పెళ్లితోనే ఆగెనెందుకు. అడగరా బాబు అడగరా. మనసెరిగిన కళలన్నీ మరచనిందుకో, మనిషే తానింతలోనే మారినిందుకో.
ముసి ముసి నవ్వుల బదులు విసురులెందుకో, నా చెవిని ఇలా అసలు మాట చెప్పదెందుకో. ముసి ముసి నవ్వుల బదులు విసురులెందుకో, నా చెవినైనా అసలు మాట చెప్పదెందుకో. అడగరా బాబు అడగరా, మనసెరిగిన కళ్ళన్నీ మరచినెందుకు, మనిషే తానింతలోనే మారినెందుకు. కట్టుకున్న వాడితో రట్టు ఎందుకు, నా బొమ్మ గీయమంటే ఇంత బెట్టు ఎందుకో. కట్టుకున్న వాడితో రట్టు ఎందుకో, నా బొమ్మ గీయమంటే ఇంత బెట్టు ఎందుకో. అడగరా తమ్మను అడగరా, మీ అమ్మను అడగరా. నమస్కారం డాక్టర్ బాబు. నమస్కారం. ఏ రాము, నీ ఆటో రిక్షా ప్రొఫెషన్ ఎలా ఉంది? బాగానే ఉందండి. చెల్లయ్య కోసం లోపలుంది. అమ్మా జ్యోతి, ఎలా ఉందమ్మా ఇప్పుడు? నీకోసం పళ్ళు తెచ్చానమ్మా. ఇంకా నేను గుర్తుకు రాలేదామ్మా. ఎప్పుడు అన్నా అన్నా అని తీయగా పిలిచేదానివి. అబ్బో, ఆ పిల్లని వాళ్ళ అన్నయ్యని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది మధు. నిజమక్క, ఎన్ని విధాల ప్రయత్నం చేసినా జ్యోతి గత స్మృతులు గుర్తుకు రావటం లేదు. ఓ విషయం చెప్పనా మధు? ఏంటక్క? కొందరి జీవితాల్లో పెళ్లి ఊహించలేని మార్పు తెస్తుందంటారు. అంటే ఏమిటి అనేది? ఎందుకు, జ్యోతికి పెళ్ళైతే మళ్ళీ మామూలు మనిషి అవుతుందని నా నమ్మకం. ఈ స్థితిలో ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు? నువ్వు. అవును మధు, మీరిద్దరూ పక్క పక్కనే నుంచుంటే చూడ ముచ్చటైన జంటగా కనిపిస్తారు నాకు. ఆలోచించు మధు. వృత్తికి అంకితమైన డాక్టర్ పేషెంట్ గురించి ఆ విధంగా ఊహించలేడక్క. వాడిపోయిన తీగకు ఆధారం చూపించి పాదు చేసి నీరుపోయడం తప్పంటావా? నువ్వేమైనా చెప్పు. జ్యోతి ఉన్న ఈ స్థితిలో ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా ఆమె గురించి మనం ఇలా మాట్లాడుకోవడం మంచిది కదక్క. డాక్టర్ గారు, మీరా? రాము కదూ? అవును సార్, మనని ఊరికి ఆటో వేయడం మొదలెట్టాను. అలాగా, నిన్ను చూసి 4-5 సంవత్సరాలు లేదు, అందుకే అనుమానం పట్టలేకపోయాను. పద మన ఇంటికి. అలాగే పద. అలాగా, నా పెళ్ళప్పుడు నీ శుభలాకి పంపించాను, నువ్వు ఊళ్ళో లేవని తిరిగి వచ్చి. ఇడిగో వీడే నా సుపుత్రుడు బాబు. ఇడిగో ఆటో అంకుల్. ఆటో ఇస్తావా? ఆటో ఇస్తాడట. వెళ్ళి ఎక్క. ఆటో కొడతావా? మోగించాలి మోగించాలి మోగించాలి. వద్దు. ఒక క్షణం ఆలోచించండి.
నీ అన్నయ్యను కలవడం వల్ల నువ్వు జ్యోతివని ఆశవు కావని బయటపడితే నీ బ్రతికేమవుతుంది? నీ భవిష్యత్ ఏమవుతుంది? ఆచా, కాయవరంలో రాము అని నా స్నేహితుడు ఉన్నాడని చెప్పానే, అతను ఆటో తోలుకుంటూ ఇక్కడే ఉంటున్నాడు, మన ఇంటికి వచ్చాడు. కాఫీ తీసుకెళ్ళి. ఆచా, వినిపించలేదా? ఒకటి, రెండు, మళ్ళీ ముందుకి ముందుకి. మళ్ళీ డ్రైవ్ చేస్తున్నావు నువ్వు? నీ మాదిరిగా నాకు కూడా రాదు. బాబు, రా బాబు, మామని బాగా ఆట పట్టించావా? ఆట పట్టిస్తేనే కదండి అల్లుడయ్యేది. బాబు నన్ను మామయ్య మామయ్య అని పిలుస్తుంటే ఎంతో ముచ్చటగా ఉందండి. ఆ చెల్లాయికి పెళ్ళి అయ్యింది. ఈ పాటికి ఈ వయసులో ఉండే మేనల్లుడు ఉండేవాడు నాకు. దాన్నే ఉంది, మా బాబునే మీ మేనల్లుడు అనుకోండి. ఎరా బాబు, వెరీ గుడ్, థ్యాంక్స్. వస్తానండి బాబు. టాటా బాబు, మామకి టాటా చెప్తాండా. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. అలాగే. భగవంతుడా, నాకెందుకు ఇన్ని పరీక్షలు? ఇన్నేళ్లకు కనిపించిన నా అన్నయ్యని పలకరించడానికి వీలేని బ్రతికైపోయింది నాది. ఇంకే ఆడపడుచుకి ఇటువంటి దుర్గతి పట్టేలా చేయకు మామే. వస్తాను డాక్టర్. రే రేణు, ఎన్నాళ్ళైందిరా మనం కలుసుకుని? 10 ఏళ్ళైనట్టుంది. ఓన్లే ఈ కాన్ఫరెన్స్ పుణ్యం అంటే మళ్ళీ కలుసుకున్నాం. మన ఈ మధ్యనే నాకు ఇవ్వు ట్రాన్స్ఫర్ అయింది. ఇది అకౌంట్ నా అశోక్ నగర్ లో గాంధీ పార్క్ దగ్గర. అలాగా, ఆ పార్క్ ఎదురుకుండానే మా ఇల్లు కూడాను. ఇంకే తరచూ మనం కలుసుకుంటూ ఉండొచ్చు. కలుసుకోవడం సరే, నువ్వు మీ శ్రీమతితో కలిసి ఈ రోజు మా ఇంటికి భోజనానికి తప్పకుండా రావాలి. అలాగే. అంతేకాదు, గత రైలు ప్రమాదంలో తన మెమరీ పోగొట్టుకున్న ఒక పర్టిక్యులర్ కేసు గురించి మనం డిస్కస్ చేయాలి. ష్యూర్, వస్తాను. బాయ్ బాయ్. ఇవాళ మా ఫ్రెండ్ డాక్టర్ మధు ఇంటికి మనం డిన్నర్కి వెళ్ళాలి, త్వరగా రెడీగా. అచ్చా, మీరు వెళ్ళాలి. బాబు ఇప్పటిదాకా వాడితో ఆడుకుంటున్నాడే, చూడు ఎక్కడికి వెళ్ళాడు. బాబు, బాబు పక్కన పార్క్ లోకి వెళ్ళాడేమో చూడు. బాబు, నువ్వు ఇక్కడున్నావా? రా. ఏమిటా కంగారు, ఏమైంది? ఏం లేదు, మీరు ఒకసారి లోపల రండి. ఏమండి, వెంటనే ఈ ఊరు వదిలి ఎటైనా వెళ్ళిపోదామండి. ఆశా, తక్షణం బయలుదేరాలి, పదండి వెళ్ళిపోదాం. ఏమిటాశా, ఏమైంది నీకు? ఓ పక్కన మీ అమ్మ నాన్న వస్తున్నట్టుగా ఉత్తరం వస్తే ఇప్పుడు వెళ్ళిపోదాం అంటే ఏమిటి? ఈ ఊరు బాగుందని, నీళ్లు బాగా పడ్డాయని, జీవితాంతం ఇక్కడే ఉండిపోదాం అన్నదానివి ఇప్పుడేమిటిలా? అవును అన్నాను, నిజమే.
కానీ ఇప్పుడు ఒక క్షణం ఆలస్యం చేస్తే నా బాబు కాదు నా బ్రతికే బండలైపోయేది. బాబు ఇంకెప్పుడు బయటికి వెళ్ళకుండా చూద్దాం. ఈ మాత్రం దానికే ఊరు వదిలి పెట్టి వెళ్ళిపోవాలా? బాబు ఇంకెప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళకమ్మా. ఆ కీచెన్ ఇలా ఇవ్వమ్మా. ఇంకో అమ్మకి ఇచ్చావా? ఏమిటిది పసివాడి పోయి చేయి చేసుకుంటావా? నీకేమన్నా మర్చిపోయిందా? అవును పోయింది, మతే పోయింది. ఇంకొద్ది క్షణాలు ఇక్కడే ఉంటే మతే కాదు ప్రాణము పోతుంది. వెంటనే బయలుదేరతారా లేదా? మీరు పట్టిన పట్టు వదలం అన్నమాట. సరే వెళ్ళక తప్పదంటే అలాగే వెళ్తాం. నేనొకసారి మధు ఇంటికి వెళ్ళొస్తాను. మీరు ఎవరింటికి వెళ్ళక్కర్లేదు, వెంటనే బయలుదేరండి. భోజనానికి ఏర్పాట్లన్నీ చేసి ఉంటాడు. చెప్ప చేయకుండా ఊరు వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? నేను ఇప్పుడే వస్తాను. రారా వేణు, ఒక్కడివే వచ్చేవి? భోజన గారేది? సారీరా, తనకు ఒంట్లో బాగుంటలేదు. నాలుగు రోజులు పుట్టింట్లో ఉంటే మంచిదని దించి రావడానికి వెళ్తున్నాను. డిసప్పాయింట్ చేసినందుకు ఏమనుకోకు. ఇట్స్ ఆల్ రైట్, తిరిగి రాగానే తప్పకుండా రండి. అలాగే, గుడ్ నైట్. బాయ్. ఆశా, ఇక్కడున్నావేటి? మధుతో చెప్పొచ్చాను, పద వెళ్దాం. ఓకే, రెండు రోజులు డిశ్చార్జ్ చేద్దాం. అలాగే. ఏమిటమ్మా కంగారు, ఏమైందమ్మా జ్యోతి? నేను జ్యోతిని కాదు. మరి ఆమె మామూలు మనిషి అయింది. అలాగా అమ్మయ్యా వచ్చేసారా? సామాన్లన్నీ సర్దేశాను, ఇక బయలుదేరదామా? ఏమండి, ఏమిటండి అలా చూస్తున్నారు? ఎవరు? అయితే ఆ అమ్మాయిని చూసారా? చెప్పు, ఎవరు? చెప్పు. జ్యోతిని, ఆశ చెల్లెల్ని. ఆశ చెల్లెలు? జ్యోతివా? అవునండి, మేమిద్దరం ఒకే తల్లి కడుపున పుట్టిన కవల పిల్లలు. మా బ్రతుకులు ఒకే నాణానుకుంటే బొమ్మ పొరుసులు లాంటివి. బొమ్మయే అక్క సుఖ సంతోషాలను అనుభవిస్తే, బొరుసై నేను కష్టనిష్ఠురాల్ని భరించాను. మీ స్నేహితుడు రాము చెల్లెలండి నేను. నా చీకటి బ్రతుకులోకి ఓ రోజు మీరు అడుగు పెట్టారు. నిస్వార్థంగా మా అమ్మకి సేవ చేస్తున్న మీలో నాకు దేవుడు కనిపించాడు. మీరే నా దైవంగా, నా గుండె గుడిగా చేసుకుని మిమ్మల్ని నిలుపుకున్నాను. కానీ మీతో చెప్పుకోవడానికి నా మనసులోని మాట పెదవి చేరేలోపే మీరు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఆ రోజు నన్ను మీ నుంచి దూరం చేసిన విధే ఆశ్చర్యకరంగా మళ్ళీ నన్ను మీకు చేరువ చేసింది. ఆ విధిని అవకాశంగా తీసుకుని ఇంత దూరం చేస్తావా? లేదండి, మీకు దూరం అయిపోయిన మీ ఆశ స్థానంలోకి నేనొచ్చానే తప్ప నేనొచ్చి మీ ఆశను మీ నుంచి దూరం చేయలేదండి. మీతో బ్రతుకును పంచుకోవాలన్న కోరికతో నేను చేసిన ఈ తప్పుకి నన్ను మన్నించండి. మన్నించాలా? నేను కాదు కదా ఆ భగవంతుడు కూడా నిన్ను మన్నించు. ఏమండి, నన్ను వదిలి వెళ్ళకండి. ఏమండి అమ్మా జ్యోతి.
అంతా విన్నానమ్మా, అంతా విన్నాను. ఈ జ్యోతి గాలికి రెప్పరెప్పలాడుతోందన్నయ్య. ఈ చేతి వడ్డు పెట్టి నా జ్యోతిని నిలబెట్టుకుంటానమ్మా. అమ్మా జ్యోతి, ఏదో ఒక రోజున నువ్వే దేవుడికి దండం పెడతావన్నాయా అనే దానివి గుర్తుందా అమ్మా? ఈ రోజు పెడతానమ్మా, నీకోసం నీ దేవుడికి దండం పెడతానమ్మా. భగవంతుడా, నా చెల్లెడి జీవితం చిరిగిన విస్తరి కాకుండా చూడు తండ్రి. మధు వేణు, నువ్వు ఇంకా ఊరేలేదా? లేదు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటది? ఆ ట్రైన్ యాక్సిడెంట్ అయిన పేషెంట్ గురించి. ఎవరది? పుట్టుకలోని తోదరిని, బ్రతుకులోని విరోధిని, అంటే నీ తోడ పుట్టిన దాన్ని. ఇద్దరం ఒకేలాగున్న కారణాన నీ ఆస్తిని, అంతస్తుని ఆకట్టుకున్నదాన్ని, నువ్వు ప్రాణప్రదంగా ప్రేమించిన వాణ్ణి కట్టుకున్నదాన్ని. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనొచ్చింది క్షమాపణ కోరుకోవడానికి కాదు, ఇంక దేనికి, లాభ నష్టాల లెక్కలు తెలుసుకోవడానికి. లాభ నష్టాలా? అవును, ఒక తల్లి రక్తాన్ని చెరుసగం పంచుకు పుట్టిన మనం జీవితాన్ని, అదృష్టాన్ని కూడా అలాగే వంతులు వేసి పంచుకున్నామా, లేక ఒకరికొకరు రుణపడి ఉన్నామా అని తేల్చుకోవడానికి వచ్చాను. జ్యోతి వెనక ఇంత కథ ఉందన్నమాట. అవును మాట, మా కళ్ళు కప్పి ఆశగా నటించి జీవితంతో పన్నెం వేసి గెలిచింది. గెలుపు నీదే అయిందిగా, ఇంకా నాకేం ద్రోహం చేయడానికి వచ్చావు? ఇది గెలుపు కాదక్క, ఓటమి. తనది కాని ఆస్తిని, ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ పరాయి మనిషి పేరుతో పిలువబడుతూ దొంగచాటుగా బ్రతకడం గెలుపులా అవుతుందక్క. ఇది ద్రోహమని, మోసమని తెలుసు నాకు. అయినా తృప్తిగా బ్రతకాలన్న ఆశ, ఆశగా బ్రతకబోతున్నానన్న తృప్తి నా చేత ఈ నాటకం ఆడించాయి. ఈ జన్మకి నాకు ఆనందం చాలక్క. ఇడుగు నీ బిడ్డ. నా బిడ్డ? అవునక్క, ఆయన బిడ్డ నిలబెట్టేగా వాణ్ణి నవమాసాలు మోసి కని పెంచింది నువ్వు. అయినా వీడి తల్లి పేరు ఆశే అక్క. ఆశ ఎలా అవుతుంది? ఈ బిడ్డ తల్లి పేరు జ్యోతి. జ్యోతి అన్నది ఈ బిడ్డను కన్న యంత్రం పేరుక్క. నేను ఆశననుకుని ఆయన నా పట్ల చూపిన అనురాగానికి ఫలితమే ఈ ప్రతివాడు. ఈ బిడ్డ ఆశకి, అదృష్టానికి వారసుడు కావాలక్క. నా దౌర్భాగ్యానికి వారసుడు కాకూడదు. తీసుకోక, వీడు నిద్ర లేవకముందే నీ దగ్గరికి చేర్చుకో. ఆశ, ఆశని డాక్టర్ రేణు పిలుస్తున్నాడు. ఆగు, ఆయన పిలిచింది నన్ను, ఇన్నేళ్ళు పిలిచింది నన్నే. అవునక్క, ఆ పిలుపుకి నీకు తెరనై అడ్డు నిలిచాను, నీ మనిషికి నీకు అడ్డుపడ్డాను, అది తప్పని ఇప్పుడు తెలుసుకున్నానక్క. ఆగండి, ఎవరు మీరు? అదేమిటాశా, నన్ను గుర్తుపట్టలేదా? వేణువుని, వేణుగోపాల్ని. నాకు శ్రీరామచంద్రుడే తప్ప వేణుగోపాలుడు తెలియదు. నాకు తెలిసిన రాముడు దేవుడు, ఏకపత్ని వ్రతుడు. ఆశా, నువ్వు గీసిన బొమ్మలాగైనా బ్రతుకుని అసంపూర్తిగా వదిలేస్తావా? జీవితాన్ని అర్థం చేసుకోలేని మనిషికి, ఆశకు హద్దు ఏర్పరచుకోలేని వ్యక్తికి, తృప్తి లేని వాడికి జీవితం ఎప్పుడు అసంపూర్తిగానే అనిపిస్తుంది. ఆశా, నువ్వేనా ఇలా మాట్లాడేది? నేను నీ వేణు ఆశా, నీతో జీవితం పంచుకోవాలని కలల కనవాడి. ఒక్కసారి ఆ కమ్మని గతాన్ని గుర్తు తెచ్చుకో. గతం మీకు తిరిగిపోయిన పేజీ అయితే నాకు చెరిగిపోయిన కాగితం. మళ్ళీ దాన్ని చదవలేను, చూడలేను. ఏమిటాశా ఇది? నీ జీవితం ఇలా అడవి కాసిన వెన్నెల కావలసిందేనా? ఎవరికోసం ఈ త్యాగం చేస్తున్నావు? ఇది త్యాగం కాదు, నా స్వార్థం. నువ్వు లేని నా బ్రతుకు వ్యర్థం ఆశ. ఒక అమాయకురాలికి భర్త, ఒక పసివాడికి తండ్రి అయిన మీరు పరాయి ఆడదంటూ ఈ మాట అంటాం భావ్యమేనా?
మిమ్మల్ని నమ్ముకుని మీ నీడన చల్లగా బ్రతుకుతున్న ఆ రెండు ప్రాణుల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? విధివశాత్తు నేను పెళ్లి చేసుకున్నది జ్యోతినైనా మనస్ఫూర్తిగా ప్రేమించింది నిన్నే ఆశ. నిన్ను అంటే మీ ఉద్దేశం ఏమిటి? నా పేరున నా రూపాన్న పేరునే అయితే ఇన్నేళ్లు జ్యోతిని ఆశ అనే పిలిచారు, రూపాన్నైతే మేమిద్దరం ఒకేలాగున్నాం. నేను ప్రేమించింది నీ మనసు నాశ. మనస్సు అది కవులు కల్పించిన వింత పదం, అర్థం తెలియని మాట. జ్యోతికి మనసుంది, ఆ మనసులో మీరంటే ప్రేమ ఉంది. దానికి రుజువే మీ బిడ్డ. మీరన్నట్టు నిజంగా మీరు నాకే తెలియని నా మనస్సును తెలుసుకుని ప్రేమించుంటే నేననుకుని జ్యోతితో ఇన్నేళ్లుగా ఎలా కాపురం చేశారు? ఈ రోజున నేను కనపడగానే ఆ అమాయకురాలి నడివీధిని వదిలేసి నా దగ్గరకు వచ్చేస్తానంటారా? చదువుకున్న వారు, సంస్కారం ఉన్నవారు, మీరనవలసిన మాటలు కావండి ఇవి. ఆశా, నా మాట విను. నేను మనసా వాచా కర్మణ కోరుకున్నది నిన్ను. ఆ జ్యోతి నన్ను మోసం చేయండి. జ్యోతి ఎవరిని మోసం చేయలేదు, మనందరికీ సహాయం చేసింది. నేను చచ్చిపోయానన్న బాధతో మీరు పొంగిపోకుండా, మా అమ్మా నాన్నలు కుమిలిపోకుండా కాపాడింది. మీ అందరి దృష్టిలో నన్ను బ్రతికించింది. జ్యోతి తను కాలిపోతూ మనందరికీ వెలుగునిచ్చిన దివ్య జ్యోతి అండి. జ్యోతి వెలుగైతే నేను నీడను, వెలుతురుని కాదని నీడను వెంబడిస్తారా? మన జీవితాలు సమాంతర రేఖల్లాంటివి, ఒకరినొకరు తెలుసుకోగలమే తప్ప కలుసుకోలేము. ఆశా, మీ వాళ్లతో సుఖంగా జీవితాన్ని గడపండి. రండి, మీ భార్యను బిడ్డను మీకు అప్పగిస్తాను. జ్యోతి, జ్యోతి, నేను బ్రతకడం అనవసరం అనవసరం. జ్యోతి, 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 ఇద్దరు కూతుళ్ళమ్మా, ఆశ, జ్యోతి. మీరిద్దరూ మాకు రెండు కళ్ళమ్మా. ఏ ఒక్క కంటిలో కన్నీరు చిందిన మాకు చూపు సరిగా ఆనదమ్మా. అవునమ్మా, మీరిద్దరూ పిల్లా పాపలతో సంతోషంగా బతకడం చూడాలమ్మా. మేము నిన్ను కంటికి రెప్పలా చూసుకొని నీలో మార్పు తెచ్చి మనిషిగా చేసిన మధుబాబును పెళ్లి చేసుకోమ్మా. అవునమ్మా, నీ జీవితం ఇలా మూడవారిపోకు. కాదనక ప్లీజ్. ఏమ్మా,